నాయకులు పాడే పాటలు అన్నీ ఇన్ని కావు. పప్పు నుంచి చెప్పు వరకు ప్రతిదీ ఉచితమని, కష్టపడకపోయినా కడుపు నింపుతామని అడ్డగోలు హామీలు గుప్పించి ప్రజలను ఆకట్టుకుంటారు. వారి ఓట్లతో గెలిచి గద్దెనెక్కుతారు. ఇక అంతే, ఇచ్చిన హామీలు మర్చిపోతారు. చేసిన కొద్దో గొప్ప పనికి బాజాలు బజాయించి ప్రచారం చేసుకుంటారు. ఏపీలో ప్రభుత్వ వైఖరి అచ్చం ఇలాగే ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికలకు ముందు ప్రచారంలో జగన్ నిరుద్యోగులపై వరాల జల్లే కురిపించారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ఖాళీలన్నీ భర్తీ చేస్తామని ఘనంగా చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక రెండేళ్లకు ఓ క్యాలెండర్ విడుదల చేశారు. ఇంతకీ అందులో ఏమున్నాయని చూస్తే ప్రకటించిన ఉద్యోగాల్లో మూడొంతులు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలే. సర్కారు విడుదల చేసింది జాబ్లెస్ క్యాలెండర్ అంటూ విపక్షాలు తీవ్రంగానే మండిపడుతున్నాయి. ఇలాంటి ప్రకటనలతో యువతను ఎందుకు మోసం చేస్తారంటూ విమర్శిస్తున్నారు. ఇక అటు చేయూత పథకం పేరుతో సర్కారు విడుదల చేసిన నిధుల విషయంలోనూ ఇదే తరహా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలకు ముందు నెలకు 3,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు ఏడాదికి 18,750 విడుదల చేయటం ఏంటని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇది జగనన్న చేయూత కాదని, జగనన్న చేతివాటం అంటూ ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక స్థితి విషయంలో ఇప్పటికే హైకోర్టులో కీలక వ్యాఖ్యలు చేశారు. బిల్లులు కూడా చెల్లించేందుకు కూడా నిధులు లేవని అధికారులు చెప్పడంపై సీరియస్ అయింది హైకోర్టు. ఈ నేపథ్యంలో సర్కారు గొప్పగా చెబుతున్న సంక్షేమ పథకాల భవిష్యత్తు ఏమిటన్నది కూడా ప్రశ్నార్థకమే. ఇంతకీ ఏపీ ప్రభుత్వం హామీల అమల్లో ఎక్కడుంది? ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో సగమైనా ఈ 5 ఏళ్లలో పూర్తి చేయగలుగుతుందా? జాబ్ క్యాలెండర్ పేరిట విడుదల చేసిన అంకెలన్నీ విపక్షాలు చెప్పినట్టు బూటకమేనా? మహిళలకు చెప్పిన స్థాయిలో చేయూత అంతోందా? ఇవన్నీ చర్చిద్దాం టాప్ స్టోరీలు. అసలు ఎన్నికలకు ముందు నడక సందర్భంగా గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి, నాటి ప్రతిపక్ష నేత హోదాలో జాబుల గురించి, నిరుద్యోగుల గురించి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నేను చేయబోయేది గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం 230,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను. మొత్తం 230,000 ఉద్యోగాలు రిలీజ్ చేయడమే కాదు, గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగము రిలీజ్ చేయడమే కాదు, ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఎస్, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత హోదాలో మాట్లాడిన మాటలు. మిగతావన్నీ సరే, కనీసం యువతను, నిరుద్యోగుల్ని మోసం చేయటం ఏంటని అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇక అంతేకాకుండా నెలకు 3,000 రూపాయలు ఇస్తానన్న పెన్షన్ అంటే సంవత్సరానికి 36,000 రూపాయలు, 18,000తో సరిపెడుతున్నారు. దయచేసి మహిళలు ఆలోచించండి, మీకు రావాల్సింది 36,000, ఇస్తున్నది 18,000, ఇది కూడా ఒక రకంగా మోసమే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారుతోంది, జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. సివిల్ కాంట్రాక్టర్లకు పనిచేసిన తర్వాత కూడా మరి వాళ్ళ బిల్స్ పేమెంట్ చేయటం లేదు. ఇది ఎక్కడా చరిత్రలో ఇటువంటి జరగలేదు. ఎమ్మెల్యేలకు జీతాలు ఇస్తారు, ఎంపీలకు జీతాలు ఇస్తారు, ముఖ్యమంత్రికి జీతాలు ఇస్తారు, మంత్రులకు జీతాలు ఇస్తారు, వాళ్ళ అవసరాలన్నీ బాగానే తీర్చుకుంటున్నారు, హెలికాప్టర్లో బాగానే తిరుగుతున్నారు, స్పెషల్ ఫ్లైట్స్లో బాగానే తిరుగుతున్నారు, వారి సలహాదారులందరికీ కూడా లక్షలు నెలకు శాలరీస్ ఇస్తున్నారు, వారు అనుకున్న ప్రతి ఒక్కరికి బాగానే డబ్బులు పంచుతున్నారు. కానీ కాంట్రాక్టర్లకు పంచకపోవడం ఏంటి? అది పనిచేసిన తర్వాత మరి వాళ్లకు లేబర్ పేమెంట్ ఎవరిస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేమెంట్ ఎవరిస్తారు? ఏదో పోలవరం కాంట్రాక్టర్ కంటే అవసరం లేదు, వారి సంగతి తర్వాత మాట్లాడుకుందాం. కానీ సామాన్య కాంట్రాక్టర్ సంగతి ఏంటి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మోసానికి ఒడిగట్టారు? ఎందుకు నిలువున యువతను ముంచేస్తున్నారు? మరి వారి ఇండస్ట్రీస్ అన్నీ బాగానే నడుస్తున్నాయి కదా, బాగానే లాభాలు వస్తున్నాయి కదా, మరి యువతను ఎందుకు మోసం చేస్తున్నారు? అసలు జాబ్ క్యాలెండర్ సంగతి ఏంటి? ఇవాళ జనవరి 1 అనుకుంటా, మరి శాంతిప్రసాద్ గారు సరిచేయాలి. శాంతిప్రసాద్ గారు ప్రముఖ సీనియర్ అడ్వకేట్, జనసేన నాయకులు కూడా మనతో ఉన్నారు. అలాగే జీవీ రెడ్డి గారు ప్రముఖ చార్ట్ అకౌంటెంట్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అలాగే సాయి కృష్ణ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. అలాగే కృష్ణాంజనేయులు గారు మా ఏపీజేఎఫ్ అధ్యక్షులు కూడా మనతో ఉన్నారు. శాంతిప్రసాద్ గారు నమస్కారం సార్.
నమస్కారం సాంశివరావు గారు, మీకు ప్యానెల్ లో ఉన్న ఇతర పెద్దలందరికీ కూడాను, చూస్తున్న వీక్షకులకు. యా, ఇప్పుడు జనవరి 1వ తారీఖు నాడు మొన్న అంటే 3 డేస్ బ్యాక్ జనవరి 1 ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. మాకు తెలిసి మిగతా ప్రపంచం అంతా కూడా మనం జూన్లో ఉన్నప్పటికీ మీ ఆంధ్రప్రదేశ్ మాత్రం గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని బట్టి వారి మాటలను బట్టి వారు జనవరి 1లో ఉన్నారు మొన్న, అంటే జనవరి 3-4 ఇవాళ మీకు. మరి ఉద్యోగాలు ఏంటి? దాదాపు హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర వాళ్ళంతా కూడా అయ్యో మేమంతా ఇక్కడ ఉండిపోయాం, తెలంగాణ ఆప్ చేసుకున్నాం, ఇదే ఆంధ్రాలో ఉన్నట్టయితే మా అందరికీ ఉద్యోగాలు వచ్చాయి, మా అందరికీ ఇంకా చాలా చాలా పెద్ద హోదాలు ఉండేవాళ్ళం అని బాధపడుతున్నారు సార్. సాంశివరావు గారు, మీరు వేసిన సెటైర్లో సంవత్సరం చెప్పడం మర్చిపోయారు. జనవరి 1 కానీ అది 1920, 1921, 1922 మీరు చెప్పడం మర్చిపోయారు. మా తీరు కూడా అట్లానే ఉందండి. మా రాష్ట్రంలో మా యొక్క జనాల తీరు కూడాను ఎట్లా బతుకుతున్నాము, ఏ రోజు ఎట్లా ఉంది ఏంటని చెప్పడం కూడాను, అసలు మనం ఎలా ఉన్నామని చెప్పడం కూడా చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మీరు వేసిన ఆ యొక్క సెటైర్కి అంటే చెలోప్తికి నిజంగా అది వాస్తవంగా మమ్మల్ని రిఫ్లెక్ట్ చేస్తుంది ఆ పరిస్థితి. అయితే ఇక్కడ ఒక విషయానికి వస్తే సార్, వాళ్ళు ఏమని చెప్తున్నారు, 95% మేము మేనిఫెస్టోలో పెట్టినవి ఈ పార్టీకి అమలు చేసేసామన్నారు. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది ఏంటి, ప్రతి జనవరి 1కి మేము ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, నిరుద్యోగ యువతలో ఉన్న ఆ నిరుద్యోగాన్ని పారదోలుతాము, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాము అభివృద్ధి పథంలో అనేది వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఆ హామీలు చూస్తే 230,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు బకాయిలు ఉన్నాయనండి. నేను వాళ్ళ మేనిఫెస్టోని చదువుతాను సార్, ఇంకా వేరే ఎక్కడ నుంచి చదవట్లేదు. 230,000 ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ, గ్రామ సచివాలయాల్లో 160,000 ఉద్యోగాలు, గ్రామ వాలంటీర్లు 350,000, ఇవన్నీ కలిపితే సుమారుగా వచ్చిన ఉద్యోగాల సంఖ్య 740,000 ఉద్యోగాలండి. ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టింది. సరే, దశల వారీగా దాన్ని చేస్తారనే దానికి అది వేరు, కానీ మొదటి 6 నెలలు ఏ పీరియడ్కైనా కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కాబట్టి, హనీమూన్ పీరియడ్ కాబట్టి, ఆ 2019 జూన్ నుంచి ఈ జనవరి 20 వరకు మనం జనవరి 1, 20 వరకు మనం రిలాక్సేషన్ ఇద్దాం. కానీ ఆ జనవరి 1 నుంచి ఒక జాబ్ కార్డ్ అది క్యాలెండర్ రిలీజ్ అవ్వాలి, అది రిలీజ్ అవ్వలేదు. అంటే 20, 21కి చెందిన ఆ జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, యాక్చువల్గా అది 20, 25 అవ్వాలి జాబ్ క్యాలెండరు, 20, 21 ఇంకో జాబ్ క్యాలెండర్ రావాలా. కానీ 20, 21 20, 22 మిక్స్ చేసి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. అంటే వచ్చే సంవత్సరం వచ్చే ఉద్యోగాలు కూడాను కలిపి ఇందులో చెప్పారు. అంటే బహుశా వాళ్ళు అనధికారికంగా చెప్పడం ఏంటంటే, వచ్చే సంవత్సరం జాబ్ క్యాలెండర్ లేదని వాళ్ళు ఏమైనా చెప్పకనే చెప్పారా అనేది ఒక ప్రశ్న ఎరైజ్ అవుతుంది. అసలు రెండోది ఇక్కడ చిన్న మౌలికమైన ప్రశ్న సార్, జాబ్ క్యాలెండర్ అంటే మనం మా తరంలో మేము చూసినప్పుడు అంటే బిఫోర్ 1990s మాకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది ఒకటి ఉండేది సార్, పేపర్. ప్రతి నిరుద్యోగి కూడాను టైప్ లిస్టు దగ్గరికి వెళ్ళో లేకపోతే అంటే స్థాయి లేకపోతే లేదా స్థాయి ఉంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ కొనుక్కొని అందులో ఏ ఎప్పుడెప్పుడు ఉద్యోగాలు పడతాయో చూసినోళ్ళు. యూపీఎస్సీ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ, జాబ్ క్యాలెండర్ అనేది ఏ ఉద్యోగానికి ఎప్పుడెప్పుడు ఏ తారీఖుల్లో ఎగ్జామ్స్ ఉంటాయి అవన్నీ కూడా విపులంగా విస్తీకరిస్తూ ఆ జాబ్కి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆ జాబ్కి కావాల్సిన ఏజ్ ఏంటి, ఒకవేళ ఏజ్ కానీ ఏదైతే రిలాక్సేషన్ ఇస్తున్నారా, కట్ ఆఫ్ డేట్తో సహా ఆ ఉద్యోగానికి సంబంధించిన పే స్కేల్స్తో సహా రిజర్వేషన్లతో సహా అది మొత్తం విపులంగా ఉండేవండి. దాన్ని జాబ్ క్యాలెండర్ అంటారు. అంటే ఆ డిస్క్రిప్షన్ ఉండాలా సార్? ఇప్పుడు ఇచ్చిన దాంట్లో మరి అవి ఉన్నాయా లేవా అనేది భగవంతుడికి తెలియాలా? 20, 20కి జాబ్ క్యాలెండర్ మీరు రిలీజ్ చేయాలి మీ మేనిఫెస్టో ప్రకారం. ఇప్పుడు 20, 21కి రిలీజ్ చేసామంటారు, కానీ అది 22కి కూడా ఎక్స్టెండ్ చేశారు. కానీ ఇక్కడ చిన్న మౌలికమైన ప్రశ్న ఏంటంటే, నిరుద్యోగుల నుంచి నేను ప్రశ్నిస్తున్నాను, ఎప్పుడైనా సరే ఉద్యోగాలు గన సరైన సమయంలో నియామకం చేయకపోతే ఒక 2-3 సంవత్సరాలు ప్రొలాంగ్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఆ ఉద్యోగులు నిరుద్యోగ యువతకు ఇవ్వాలి సార్ ప్రిపేర్ అవ్వటానికి. ఎందుకంటే ఆ 2-3 సంవత్సరాలు కాల వ్యవధిలో ఉద్యోగాల ప్రకటన రాకపోవడానికి వాళ్ళు మట్టి కారణం కాదు కదా, ప్రభుత్వాలే కారణం కదా. ఒకవేళ ఆ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వకపోతే ఆ 2-3 సంవత్సరాల్లో ఆ ఏజ్ బారైన వాళ్ళ పరిస్థితి ఏంటి?
ఇక వాళ్ళ జీవితాంతం ఆ ఉద్యోగ అవకాశాలు కోల్పోయినట్లే కదా. మరి ఈ విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం తను ఇచ్చిన జాబ్ క్యాలెండర్ లో ఏమైనా వివరణ ఇచ్చిందా? నాకు తెలిసైతే స్పష్టంగా ఏం లేదు. దైవాధీనం మోటార్ సర్వీస్ లకు ఒక క్యాలెండర్ లీక్ చేసింది, 600,000 చిల్లర ఉద్యోగాలు ఇచ్చామని చెప్పింది. కానీ ఆ ఉద్యోగాల డొల్లతనం కూడా చూస్తే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, వాళ్ళు ఇచ్చిన ప్రకటనే పేపర్ ప్రకటన గురించి చూద్దాం సార్, మనం మళ్ళీ కొత్తగా వేరే దానిలోకి వెళ్ళొద్దు. రెగ్యులర్ ఉద్యోగాలు 2019 నుంచి ఇచ్చిన వాటిల్లో వాళ్ళు 184,264 చూపించారు సార్. వాటిల్లో 121,518 గ్రామ వార్డు సచివాలయం, ఆర్టీసీ 51,387, ఈ రెండు తీసేస్తే ఈ రెండు వాళ్ళు ఇచ్చినవి కావు. ఎందుకంటే గ్రామ వాలంటీర్ ఉద్యోగం కాదని స్వయంగా ముఖ్యమంత్రి గారే ఆ ఉద్యోగస్తులకి జీతం పెంచమని అడిగినప్పుడు మీకు గౌరవంగా వేతనం ఇస్తున్నాం తప్పితే మిమ్మల్ని ఉద్యోగాలు తీసుకోవాలని చెప్పారు. అవన్నీ తీసేస్తే మిగిలింది 11,357 ఉద్యోగాలు. ఎక్కడ 184,264, ఎక్కడ 11,356? ఇవి రెగ్యులర్ ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళు విడుదల చేసిన ఆ ప్రకటనలో ఉన్న తేడా. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, వాటిని ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు అంటారంటే మనకున్న వాళ్ళ సిద్ధాంతం ప్రకారం ఆ నవరంధ్రాల్లో ఏ రంధ్రంతో మనం నవ్వాలో మనకు అర్థం కావట్లేదు. ఇది గవర్నమెంటే చెప్పాలి, ఏ నవరంధ్ర ఏ రంధ్రంతో మనం. రైట్ శాంతి ప్రసాద్ గారు, నేను డీటెయిల్ గా కూడా చెప్తాను సార్, ఒక చిన్న బ్రేక్ తర్వాత జీవిరెడ్డి గారితో మాట్లాడదాం. అండి వాళ్ళు అర్థం చేసుకుంటారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరించి చెప్పండి, ఎన్ని ఉద్యోగాలు మనం ఇవ్వగలం, ఎన్ని పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వగలం, ఎన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవ్వగలం, ఎన్ని అవుట్సోర్సింగ్ ఇవ్వగలం అనేది చెప్పండి. ఇప్పటివరకు ప్రజలకు అర్థమైంది ఉద్యోగాలు అంటే ఒకసారి జాయిన్ అయితే 60 సంవత్సరాల పాటు ఉంటుందని. కాంట్రాక్ట్ సోర్స్ ఉద్యోగాలు కానీ లేదా టెంపరీ ఉద్యోగాలు కానీ ఇవన్నీ కూడా చట్ట విరుద్ధం, ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు కాదు, ఏదో పని చేసుకోవడానికి ప్రజలను మోసం చేయడానికి పనికొచ్చే కార్యక్రమాలు. కేవలం ఏపీపీఎస్సీ ద్వారా, ఇతర సంస్థల ద్వారా లేదా డిపార్ట్మెంటల్ సెలక్షన్ ద్వారా సెలెక్ట్ అయితేనే ప్రభుత్వ జాబు. అది ముఖ్యమంత్రి గారికి తెలియదని కాదు, వారి సలహాదారులకు అర్థం కాలేదని కాదు, వాళ్ళ మంత్రులకు అందరికీ తెలుసు కావాలనే ప్రజల్ని మోసం చేస్తున్నారు, యువతను మోసం చేస్తున్నారు, చాలా వర్గాలను మోసం చేశారు, ఇక చివరికి యువత కూడా. అసలు ఈ పేపర్ ప్రకటన, శాంతిప్రసాద్ గారు అన్నట్టుగా మనం వేరే వెళ్ళనక్కర్లేదు, ఈ పేపర్ ప్రకటనే స్పష్టంగా జీవిరెడ్డి గారికి చదివినిపిస్తాను నేను. జీవిరెడ్డి గారు ప్లీజ్ మీ దగ్గర ఉంటే చూడండి సార్. జీవిరెడ్డి గారు గుడ్ ఈవినింగ్. నమస్కారం గారు. ఎస్ సార్, దీంట్లో గ్రామ వార్డు సచివాలయాలు 121,518, ఇక గ్రామ వార్డు వాలంటీర్లు గౌరవ వేతనం 259,000, అలాగే ఆర్టీసీ ఉద్యోగాలు 51,387. నాకు తెలిసి సార్ 260+1 = 20, 380, 384 సంథింగ్ కేవలం ఇవి ఉద్యోగాలు కాదు సార్ వీళ్ళు ఇచ్చినవి. మరి ఎలా చెప్పుకుంటారు? ఇంకోటి అవినీతి, ఆశ్రిత పక్షపాతం, లంచాలకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా కేవలం రాత పరీక్షల్లో ఇచ్చారంట. మరి విజయసాయిరెడ్డి గారు ఏదో చెప్పింది మన కార్యకర్తలకు 90% ఇచ్చామని. అవుట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకంలో అవినీతి నిర్మూలన, అసలు అవుట్సోర్సింగ్ తప్పని కదా. అసలు లేబర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది సార్? మినిమం వేజెస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది సార్? వీళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు? ఒక వ్యక్తికి 5,000 రూపాయలు గౌరవ వేతనం ఏంటి? సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఎంత ఇస్తున్నారు? సలహాదారులు కూడా గౌరవ వేతనం తీసుకోండి. ఇంకోటి సార్ నాకు డౌట్, మీరు మంచి ఆర్థికవేత్త మీరు, సరే 5,000 బదులు 2,500 చేస్తే మరో 300,000 మంది కూడా ఉద్యోగం ఇవ్వచ్చు కదా, అది కూడా గౌరవ వేతనం. 5,000 ఎందుకు, 2,000 చేద్దాం. ఎస్ జీవిరెడ్డి గారు. యా గుడ్ ఈవినింగ్ శ్యామచార గారు. సార్ ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఈ చర్చకు ముందు ముఖ్యమంత్రి గారు అంటే బయట మీ దగ్గర ఉందో లేదో కానీ ముఖ్యమంత్రి గారు నాకు తెలిసి ఒకసారి అసెంబ్లీలో మాట్లాడుతూ ఒకరు ఏమన్నారంటే, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రతిపక్ష నేతగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, అవుట్సోర్సింగ్ ఉద్యోగులైనా కాంట్రాక్ట్ ఉద్యోగులైనా ప్రభుత్వ ఉద్యోగులైనా ఒకటే పని చేస్తున్నప్పుడు ఒకటే జీతం ఉండాలి కదా. ఎస్. అవుట్సోర్సింగ్ వాళ్ళకేమో 4,000-5,000 రూపాయలు, కాంట్రాక్ట్ ఉద్యోగులకేమో 10,000 రూపాయలు, అదే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేసరికి 100,000 రూపాయలు ఇస్తున్నారు, ఇది ఏంటి డిఫరెన్స్ అని ఆ రోజు చెప్పడం జరిగింది.
అంటే ఆ రోజు వారు ఏం చేశారంటే ఆ అవుట్ సోర్సింగ్ లో ఉన్న వాళ్ళని లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగాలని రెచ్చగొట్టడం జరిగింది ఇండైరెక్ట్ గా. రెండోది ఏంది అంటే మేము వస్తే మీ అందరికి సమాన వేతనాలు ఉంటాయని చెప్పడం రెండో అంశం. వారు తర్వాత వారు ముఖ్యమంత్రి అవడం జరిగింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు మరి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి కాంట్రాక్ట్ ఉద్యోగులకి గవర్నమెంట్ ఉద్యోగులకి సమానమైన వేతనాలు ఉన్నాయా లేవు? ఇది ఒక అంశం. అంటే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేకపోతే లబ్ధి పొందడం కోసమో రెచ్చగొట్టు లబ్ధి తీసుకున్నప్పుడు మన ఒక అధికారం చేతికి వచ్చిన తర్వాత వీలైనంత వరకు అంత కాపీని కూడా వీలైనంత వరకు న్యాయం చేయాలి. ఇది ఒక అంశం. రెండో అంశము సాంశర గారు, ఒక వ్యక్తికి ఒక ఉద్యోగం ఇస్తేప్పుడు తను ఎంత చదువుకున్నాడు ఆ చదువు తగ్గ అర్హతకు తగ్గ ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగం ఇచ్చినప్పుడు దాని తగ్గట్టుగా పే స్కేల్ కూడా ఉండాలి. సో ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు చెప్పిన లిస్టుకు వస్తున్నాను. ఈరోజు 603,000 ఉద్యోగాలు నిన్న ఒకటి ప్రకటన ఇస్తే ఆల్రెడీ ఇచ్చిన జాబ్స్ ఇవ్వబోయే జాబ్స్ జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. సరే ఇచ్చిన జాబ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే అందులో అత్యంత దుర్మార్గం ఏంటంటే ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైతే ఉండో ఒక కార్పొరేషన్ నుంచి గవర్నమెంట్ షిఫ్ట్ అయితే అది ఉద్యోగాలు ఇచ్చుకుని క్లెయిమ్ చేసుకున్నారు. అంటే నవ్వుతారన్న ఆలోచన కూడా లేదు వీళ్ళకి. అదొకటి. రెండోది, వివిధ డిపార్ట్మెంట్ల కింద వివిధ శాఖల కింద పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ వాళ్ళని దాదాపు 95,000 చిల్లర ఉంటే వాళ్ళందరినీ కూడా ఒక కార్పొరేషన్ ఫామ్ చేసి ఒక గొడుగు కింద తీసుకొస్తే అది ఉద్యోగాలు ఇచ్చినట్టుగా క్లెయిమ్ చేసుకుంది. ఇక మూడోది వచ్చేసేట్లకి వార్డు వాలంటీర్లు, గ్రామ వాలంటీర్స్ వీళ్ళను దాదాపు 250,000 చిల్లర వీళ్ళని ఏమంటారంటే సాక్షాత్తు ఒక 6 నెలల క్రితం ముఖ్యమంత్రి గారే ఇది ఉద్యోగాలు కాదు ఇది గౌరవ వేతనము అని చెప్పారు. ఈరోజేమో దాన్ని ఉద్యోగాల కింద క్లెయిమ్ చేసుకున్నారు. టోటల్ 603,000 ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాము. సరే ఒకవేళ క్లెయిమ్ చేసుకున్నారు వాళ్ళకి ఇచ్చేది 5,000 రూపాయలు. ఎప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చుంటే కనీసం భవిష్యత్తులో వాళ్ళకి 5,000 ఒక 20% పెంచి 6,000 రూపాయలు లేకపోతే 7,000, 8,000 జీతం పెంచే సూచనను ఉందంటే అది కూడా లేదు. సాంశీరావు గారు 5,000 చేస్తే చేయాలి లేకపోతే లేదు. సో అది ఒకటి ఉంది. సో ఈ దాదాపు 400,000 ఉద్యోగాలు ఇవ్వబోతే ఇక మిగిలిన వాళ్ళు కొంత గట్టిగా చెప్పుకుంటున్నది కొంతమంది సరే గుడ్డుల మెల్ల ఒప్పుకుందామంటున్న పోస్టులు ఏంటంటే సెక్రటేరియట్ జాబ్స్. నేను దాన్ని కూడా పూర్తిగా ఏకీభవించను. ఎందుకంటే సెక్రటేరియట్ జాబ్స్కు తీసుకున్న వాళ్ళందరూ బీటెక్ చదివిన వాళ్ళు లేకపోతే గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళు గ్రూప్ 1 స్థాయిలో వాళ్ళకి పరీక్ష పెట్టి తీసుకున్నారు సాంశీర గారు. అంటే గ్రూప్ 1 స్థాయిలో పరీక్ష పెట్టి తీసుకున్నప్పుడు కనీసం గ్రూప్ 2 స్కేల్ అని ఇవ్వాలి కదా వాళ్ళకి. వాళ్ళకి ఇస్తున్నది ఇప్పుడు 15,000 రూపాయలు, ఒక ఎల్డీసీ బేసిక్ కంటే తక్కువ, ఒక లోయర్ డివిజన్ క్లర్క్ బేసిక్ కంటే కూడా ఆ 15,000 రూపాయలు తక్కువ. కానీ దాన్ని కూడా వాళ్ళు ఉద్యోగం కింద క్లెయిమ్ చేసుకుంటారు. వాళ్ళ అర్హత ఎంత? వాళ్ళు గ్రూప్ 1 రేంజి క్యాండిడేట్స్ వాళ్ళందరూ. కానీ వాళ్ళకి ఇస్తున్న శాలరీ ఎంత మీరు? 15,000 రూపాయలు ఈరోజు. అంటే దాన్ని కూడా మనం ఎలా కన్సిడర్ చేద్దాం? అదే వాళ్ళకి గ్రూప్ 2 స్థాయిలో ఇచ్చినా కూడా వాళ్ళు బేసిక్ డిఏ మిగతా అలవెన్సర్ కలిపితే దాదాపు 35-40,000 రూపాయలు దాకా రావాలి. కానీ వాళ్ళకి ఇస్తున్నది 15,000 రూపాయలు. సో అది కూడా మనం పూర్తిగా ఉద్యోగం కింద తీసుకున్నాం. సో ఇవన్నీ గ్రామ సెక్రటరీ కూడా పక్కన పెడితే స్థూలంగా ఒక 11,000 ఉద్యోగాలు వచ్చినట్టు సాంశీర గారు. ఇది వాళ్ళు ప్రకటించుకున్న 603,000 ఉద్యోగాలకు గాను నికరంగా తేలలేక. ఇక రెండో అంశం వచ్చేసరికి కొత్తగా ప్రకటించిన జాబ్ క్యాలెండరు, ఇది మాత్రం నిజంగా అత్యంత బాధాకరమే. ఏంటంటే సాంశీర గారు, మిగతా వదిలిపెట్టి గ్రూప్ 1 గ్రూప్ 2 కలిపి 36 పోస్టులు, 36 అంటే ఇంకా బైఫర్కేషన్ రాలేదు. లెట్ ఇట్ బి గ్రూప్ 1కు ఒక 18 పోస్టులు, గ్రూప్ 2కు ఒక 18 పోస్టులు. అందులో రిజర్వేషన్స్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అన్ని బాగా, ఇంకెన్ని మిగిలితే 18లో వాళ్ళకు ఒక 9, వీళ్ళకు ఒక 9, గ్రూప్ 2లోకి వచ్చేలకు వాళ్ళకు ఒక 9, వీళ్ళకు ఒక 9. అసలు ఏం ప్రకటించకపోతే ఎవరు బాధపడతారు? గ్రూప్ 1కు 18 పోస్టుల, గ్రూప్ 2కు 18 పోస్టులు. అంటే వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం సగం వేసుకున్నాం, 36 కాబట్టి 18 పోస్టులు సాంశీవరావు గారు గ్రూప్ 1కి. అదేవిధంగా చూసినట్టయితే మిగతా ఆల్ డిపార్ట్మెంట్స్, మిస్లేనియస్ డిపార్ట్మెంట్ మొత్తం కలిపి 36 అంట లాస్ట్లో మీరు చూసినట్టయితే ఆల్ మిస్లేనియస్. రెండోది వచ్చేసరికి విచిత్రమైన పరిస్థితి ఏంటంటే వైద్య శాఖలో డాక్టర్స్ అయితేమి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అయితేమి, నర్సులు అయితేమి మొత్తం కలిపి అదొక డాక్టర్స్ వాళ్ళందరూ కలిపి 451, నర్సులు కలిపి 441, అంటే 890 పోస్టులు. సాంశీరావు గారు, వీళ్ళు నిన్న బాహాటంగా 16 మెడికల్ కాలేజీలు మేము పెడుతున్నామన్నారు, హెల్త్ సిటీలు అన్నారు.
ఈ స్థాయిలో చేస్తున్న దాన్ని నమ్మాలా? మరి ఆ స్థాయిలో చేస్తున్న ఇచ్చే పోస్టులు 900 ఇంక్లూడింగ్ నర్సులతో సహా కలిపి అసలు ఏమన్నా సంబంధం ఉందా? ప్రకటించిన మెడికల్ కాలేజీలకి ఇచ్చే జాబ్స్ కి ఏమన్నా సంబంధం ఉందా? జీవిరెడ్డి గారు, ఇవాళ ఒకప్పుడు నాగార్జున సాగర్ కడుతున్నా, ఎస్ఆర్ఎస్పి కడుతున్నా, ఏదైనా ప్రాజెక్టులు కడుతున్నారంటే ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని కట్టేవాళ్ళు, ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకొని కట్టేవాళ్ళు. ఇప్పుడు కాంట్రాక్టర్లను దృష్టిలో పెట్టుకొని టెండర్లు నిర్వహిస్తున్నారు. ఏ ప్రాజెక్టు కడితే ప్రజలకు ఉపయోగపడం కాదు, ఏ ప్రాజెక్టు కడితే ఎక్కువ దీంట్లో డబ్బులు కొట్టేయచ్చు. కాంట్రాక్టర్కి ఎంత, మనకెంత? మీరందరూ ఆంధ్రప్రదేశ్లో అందరూ ఇలా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆటలు నడుస్తూ ఉన్నాయి. మీరు చెప్పింది వాస్తవం సార్. అవుట్ సోర్సింగ్ అయినా, కాంట్రాక్ట్ అయినా, ప్రభుత్వ ఉద్యోగం అయినా, ఒకరికి ఒకరు ఒకే పని చేస్తున్నప్పుడు విభిన్న శాలరీస్ ఉండడానికి వీల్లేదు. ఇది నైతిక విలువల సూత్రం సార్, మినిమం నాలెడ్జ్. కానీ అటెండర్లకే 40-50,000 శాలరీ ఉంది, వీళ్ళకి మాత్రం 5,000. మొన్న ఒకళ్ళు జోక్ పంపించారు సార్, మరొకసారి నేను ఇంతకుముందు 2 చెప్పాను. ఒక అతను చెప్తున్నాడు, ఏం చేస్తావురా నువ్వు అంటే, నేను ఇప్పుడు బీటెక్ పాస్ అయ్యాను, ఎలాగైనా అమెరికా వెళ్తాను, ఎంఎస్ చదువుతాను, వచ్చిన తర్వాత ఒక కార్యకర్తను పట్టుకొని గౌరవనీయ విజయసాయిరెడ్డి గారిని కలుస్తాను, నేను వైసీపీ ఆ స్లిప్ తీసుకుంటాను సభ్యత్వం, ఎలాగైనా గ్రామ వాలంటీర్ పోస్ట్ కొట్టేస్తాను, ఒక 5 తర్వాత ఆ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే అవుతాను, నేను ఎట్టగన సంపాదిస్తానని చెప్పాడు. నాకేం అర్థం కాల, నిజంగా ఆ పరిస్థితి ఉందా లేదా మాకు తెలియదు. ఓకే సార్, సాంబశివరావు గారు, సార్ సార్ చెప్పండి. గ్రూప్ వన్ కింద మనకు అనుకున్న పోస్టులు 36 సగం తీసుకున్న 18. ఈ రోజు ముఖ్యమంత్రి గారికి సలహాదారులు ఒక 40 ఉన్నారు సార్. అంటే రాష్ట్రం మొత్తం మీద వివిధ శాఖల్లో పనిచేయాల్సిన డిఎస్పీలు అయితేమి, ఆర్డీఓలు అయితేమి, సిటీఓలు అయితే వీళ్ళు మాత్రం 18 పోస్టులు అంట గ్రూప్ వన్ మొత్తానికి. ముఖ్యమంత్రి గారికి సలహాదారులే 40 దాకా ఉన్నారు. అవును సార్, మరి ఏం చేస్తాం? కాదు, మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు అట్లా ఉన్నారు, మీరు ఎమ్మెల్యేల నుంచి మంత్రులు ఉన్నారు. నిజంగా మంత్రులు బాగా చదువుకొని ఉన్నట్టయితే, రాజ్యాంగం తెలుసున్నట్టయితే, చట్టం తెలుసున్నట్టయితే, న్యాయ మార్గాలు తెలుసున్నట్టయితే, ఇన్ని పాట్లు పడేవాళ్ళు కాదు, ఇన్ని ఇబ్బందులు ఉండేవి కాదు, ఇంతమంది సలహాదారులు కూడా అక్కర్లేదు. సాంబశివరావు గారు, అంటే ఎవరికి మన గవర్నమెంట్ అధికారం లేకొస్తే ఎవరికి ఉద్యోగాలు ఎత్తుకుంటారు? గ్రూప్ వన్ వాళ్ళకేం 18 పోస్టులు, సలహాదారు 40, కనీసం ఎమ్మెల్యేలు 175 ఉన్నారే రాష్ట్రంలో. ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క గ్రూప్ వన్ జాబ్ ఇవ్వలేరా? 175 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సలహాదారులు, వీళ్ళ పోస్టులు ఎక్కువ ఉన్నాయి రాష్ట్రంలో. రాజ్యసభ జీవిరెడ్డి గారు, ఇంకో మంచి సబ్జెక్ట్ కూడా ఉంది. సాయి కృష్ణ గారు నమస్కారం. నమస్కారం సార్. ఎస్, జాబ్ క్యాలెండర్ అద్భుతంగా ప్రకటించారు. ఈ జాబ్ క్యాలెండర్ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో యువత పుట్టబోయే వాళ్ళు కూడా వైసీపీకి ఓటేయాలని నిర్ణయించుకున్నారు సార్. ఇంకా ఏ పార్టీ మాకు అక్కర్లేదు, ఇంటికొక ఉద్యోగం, ఇంటికొక ఉద్యోగం వస్తుంది. దీని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇంటికొక ఉద్యోగం. ముందుగా రోజు రోజుకి అణగదొక్కబడుతున్న ప్రజాస్వామ్యాన్ని పైకి లేపి చేయబట్టుకొని నడిపిస్తున్న TV5 యాజమాన్యానికి, సాంబశివరావు గారికి, అలాగే ఒక మంచివాడి మౌనం దేశానికి హానికరం అంటారు. వక్తలు, సామాజికవేత్తలు స్పందించకపోతే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలకైనా తెగబడుతుందని చెప్పి ప్రత్యేక ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాం. అటువంటి వాటిని డిబేట్ల ద్వారా అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. ఈ రోజు మేము మీ ద్వారా మేము తెలియజేస్తున్నామనగా, జాబు రావాలంటే బాబు పోవాలి, బాయ్ బాయ్ బాబు అంటూ ఊరూరా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా పాదయాత్రలో యువతని ఆకర్షించే విధంగా యువతకు ఉద్యోగాలు ఇస్తాం, పెద్ద ఎత్తున ఉద్యోగ క్యాలెండర్లు ఇస్తాం, ప్రతి జనవరిలో మేము ఉద్యోగ క్యాలెండర్ ప్రకటిస్తాం, డిఎస్సీ క్యాలెండర్ అంటూ రకరకాలుగా యువతను మోసం చేసి ఈరోజు 3 అయిపోయినాయండి. ఈ రోజు కూడా డిఎస్సీ అనేది లేదు. అలాగే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యువతను ఆదుకుంటాం, యువతను కాపాడతామని చెప్పారు. ఆ రోజు ఎంతో యువకులందరూ ఒక ఛాన్స్ ఇద్దామని ముందుకెళ్లారు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవప్రదమైన చదువులు చదువుకొని, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న యువతని ఈరోజు చివరికి గ్రామ వాలంటీర్ ఉద్యోగాలకు కానివ్వండి, అలాగే వైన్ షాపుల్లో మందు అమ్మటం కానివ్వండి, అలాగే బియ్యం కొట్టులో బియ్యం అమ్మటం, ఈ రకంగా ముందుకెళ్తూ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక అరాచక పరిస్థితిని నెలకొల్పారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ మధ్య మీరు ప్రకటించిన భారీ పేపర్ యాడ్ లో 6,03,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడం జరిగింది.
కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక భ్రమలో ఉన్నారు సార్. సాంబశివరావు గారు ఏంటంటే ఆయన ఇచ్చిన వాలంటీర్ ఉద్యోగాలు సాక్షాత్ ఆయన చెప్పారు, ఉద్యోగాలు కాదు గౌరవ వేతనం అని చెప్పారు. అటువంటిది ఆ ఉద్యోగాలు కూడా ప్రభుత్వ ఉద్యోగాలుగా ఫీల్ అవుతా ఉన్నారు, అజంప్షన్ లో ఉన్నారు. అలాగే ఆర్టీసీ కార్మికులను కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్టు, ఆర్టీసీ ప్రభుత్వంలో కలిపేసినట్టు ఇచ్చే 55,000 ఉద్యోగాలు కూడా ఇతను స్వయంగా ఇచ్చినట్టు తను ఫీల్ అవుతా ఉన్నారు. అది ముమ్మాటికి చాలా తప్పండి. అలాగే మే 30వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భంగా ఆ రోజు వైసీపీ వాళ్ళు ఏం చెప్పుకున్నారండి, 4,77,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి డంకా బాజా వాయించారు. మరి ఆ ఒక మే నెల నుంచి జూన్ నెల అయిపోయేసరికి ఒక నెల రోజుల్లో 6 లక్షల వైసీపీ ఉద్యోగాలు ఎట్లా ఇస్తారు సార్? అంటే ఒక నెలలో 120,000 ఉద్యోగాలు ఎట్లా అండి? అంటే చివరికి మీరు కోవిడ్ వారియర్స్ కానివ్వండి, అలాగే అవుట్ సోర్సింగ్ పారామెడికల్ వాళ్ళని అన్ని కలుపుకొని మీరు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారే. ఈరోజు ఓ రకంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ హయాంలో 2014 నుంచి 2018 వరకు 25,856 ఉద్యోగాలు ఇచ్చారు సార్. మరి ఈరోజు వీళ్ళు 2 సంవత్సరాల పరిపాలనలో అన్ని శాఖల్లో కలిపి 487 ఉద్యోగాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే ఇది ముమ్మాటికి యువతను మోసం చేస్తూ యువతను నిర్వీర్యం చేసే ఆలోచనలో ఉన్నారు తప్పితే ఇంకోటి కాదు. ఈరోజు పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డిసి ద్వారా ఒక ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ప్రైవేట్ రంగంలో కూడా యువతను అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఆ రోజు స్పెషల్ ట్రైనింగ్ కార్యక్రమాలు పెట్టి ఎన్నో ఊరూరా తిరిగి కాలికి బలపం కట్టుకున్నట్టు తిరిగి ఈ రోజు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్లి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రైవేట్ ఉద్యోగాలు కూడా పెట్టుబడులు తీసుకొచ్చి ఎంతో కృషి చేశారు సార్. మరి అటువంటిది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఏమన్నారంటే ప్రత్యేక హోదా వస్తే ఇన్సెంటివ్స్ వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి కల్పిస్తామని చెప్పి ఆ రోజు ప్రకల్పాలు పలికారు. యువ బేరీలు పెట్టి యువతను మోసం చేశారు. మరి ఈ రోజు ఏమైంది ఆ యువ బేరీలు, ఆ యువకులందరూ ఏమయ్యారండి? ఈ రోజు ఊరూరా ప్రజలు బయటకు వచ్చి 2 సంవత్సరాల తర్వాత ఈరోజు నిరుద్యోగులు నొప్పి తెలిసింది. అంటే ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏదో చేస్తారని వేచి చూసి చూసి వారి యొక్క కళ్ళు కాయలు కాసిపోయి ఈ రోజు బయటకు వచ్చి పోరాటం చేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం సార్. అంటే ఈరోజు ఈ వీళ్ళు ప్రకటించిన జాబ్ గ్యారంటీలో చివరికి 10,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అనేసరికి ప్రజల్లో యువతలో ప్రజల్లో యువకులో కృష్ణాంజనేయులు విశ్లేషకులను తీసుకుందాం. కృష్ణాంజనేయులు గారు, గతంలో అంటే ఏ పార్టీ అయినా సరే ఏ ప్రభుత్వం అయినా సరే దాదాపు ఒక క్యాలెండర్ను నియమించుకొని యూపీఎస్సీ లాగా ప్రతి స్టేట్లో కూడా సార్ ఖాళీ అవుతున్న కొద్దీ భర్తీ చేయాలి, 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్ని ఉద్యోగాలు ఖాళీ అయితే అన్ని చేయాలి. ఈ అవుట్ సోర్సింగ్ టెంపరీ లేదా కాంట్రాక్ట్ ఉద్యోగాలు అంత మంచివి కాదు సార్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా పెద్దగా ఫాలో అవ్వం, ఇది కరెక్ట్ కూడా కాదు. మన జీవీ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, అందరూ చేసే ఉద్యోగం ఒకటైనప్పుడు అందరికీ ఒకే రకమైన సరళమైన శాలరీ ఉండాలి, ఇది మినిమం సార్, చాలా చాలా ముఖ్యమైన విషయం వారు చెప్పారు. మరి ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్కి గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో వెళ్ళారు, ప్రత్యేక కేటగిరీ హోదా తెస్తామన్నారు, అనేక లక్షల ఉద్యోగాలు తెస్తామన్నారు. ఓకే, ప్రత్యేక కేటగిరీ హోదా వారు తేలేరు కూడా, ఎందుకంటే దాన్ని తాకట్టు పెట్టేశారు, గత ప్రభుత్వం తాకట్టు పెట్టిందని వారు చెప్తున్నారు. కానీ ఢిల్లీ వెళ్ళి ఇంతవరకు ప్రత్యేక కేటగిరీ హోదా వారు తేరు, అసలు తెలుగులో బయటకు వచ్చి ఏదో మాట్లాడుతుంటారు, అది సపరేట్ సబ్జెక్ట్. అది ఇవాళ ఉద్యోగాలు చూసినట్టయితే 11,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినట్టుగా మనకి జీవీ రెడ్డి గారు స్పష్టంగా లెక్కలతో సహా చెప్పారు, మిగతాయన్నీ కూడా బోగస్ ప్రకటనలు, బోగస్ ఉద్యోగాలు. ఏమిటి అసలు ఈ పరిస్థితి? ఇంత మోసం చేయాల్సిన అవసరం ఉంది? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, దేశ ఆర్థిక పరిస్థితి ప్రజలకు స్పష్టంగా చెప్పి ఇన్ని ఉద్యోగాలు మాత్రం ఇవ్వగలం, ఇన్ని ఇవ్వలేం అని చెప్తే ఎవరేమంటారు సార్? ఎందుకు నాయకులు మోసం చేస్తూ ఉన్నారు? ముఖ్యమంత్రి గారికి అటెండర్ల కొదవ లేదు, పిఎస్ఎల్ కొదవ లేదు, ఐఏఎస్ ఆఫీసర్ల కొదవ లేదు, ఏ మంత్రికి స్టాఫ్ తక్కువ లేదు, ఏ ఎమ్మెల్యేకి స్టాఫ్ తక్కువ లేదు. కానీ ప్రజలకే ఊడ్చే వాళ్ళు ఉండరు, తుడిచే వాళ్ళు ఉండరు, పనిచేసే వాళ్ళు ఉండరు, ప్రజలకేం కర్మ సార్? సాంబశివరావు గారు మీకు నమస్కారం, అదేవిధంగా ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. సాంబశివరావు గారు, ఇక్కడ అరచేతిలో వైకుంఠం అనేటువంటి మాటకి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ 2,603,756 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పినటువంటి ఈ ప్రకటన, ఇది నిజంగా జగత్మాయ, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ
6,03,756 ఉద్యోగాలు ఇవ్వలేదు ఈ ప్రభుత్వము, ఇచ్చింది 11,000 ఉద్యోగాలే అని చెప్పేసి లెక్కలతో సహా శాంతిప్రసాద్ గారు, జీవీ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. దాన్ని నేను ఆ అంశాలను నేను ఏకీభవిస్తున్నా. 11,000 ఉద్యోగాలని 2 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వము, వచ్చే 2 సంవత్సరాలు ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా 2021-22 ఇచ్చేటువంటి ఉద్యోగాలన్నీ 10,143 ఉద్యోగాలు. అంటే 2 సంవత్సరాల్లో ఇచ్చిన 11,000 ఈ వచ్చేటువంటి 2021-22 సంవత్సరాల్లో ఇచ్చేటువంటిది 10,143 ఉద్యోగాలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా పాదయాత్ర సందర్భంగా తనకు కడపడ్డటువంటి నిరుద్యోగులందరికీ చెప్పినటువంటి మాటలు ఆ రోజున లక్షలకు లక్షల ఉద్యోగాలు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున కేవలం ఈ 3 సంవత్సరాల్లో 20,000 ఉద్యోగాలతో సరిపెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనక పెద్ద కుట్ర ఉంది అని చెప్పేసి నా అనుమానం. ఆ కుట్ర ఏమిటి అంటే ఈ మొత్తం 2 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి 11,000 ఉద్యోగాలు ఈ సంవత్సరం అంటే 2023 వరకు ఇచ్చేటువంటి ఉద్యోగాలు 22 వరకు ఇచ్చేటువంటి 10,143. లాస్ట్ సంవత్సరం ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వెళ్ళేటువంటి సంవత్సరం ఉందో, ఆ సంవత్సరానికి లాస్ట్ ఎన్నికల సంవత్సరంలో ఒక భారీ ఎత్తున ఈ విధమైనటువంటి ఉద్యోగాలకు సంబంధించిన నియామక ప్రకటనలు చేసి నిరుద్యోగులను మోసం చేయాలని చెప్పేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద కుట్రకు తెరలేపారని చెప్పేసి నేను నాకున్నటువంటి అనుమానం. ఎందుకోసమనంటే ఇక్కడ ఇప్పుడు ఉండేటువంటి ఉద్యోగాలు, ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలకు సంబంధించినటువంటి మనం గమనిస్తే 183,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటి, మీకు ఉండేటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏమిటి, ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉండేటువంటి సమస్యలు మీరు ప్రజలకు తెలియజెప్పాలి. మీరు ఆ రోజున లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి 2 లక్షల ఉద్యోగాలు, 3 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి జనవరి 1వ తారీఖు రాగానే జాబ్ క్యాలెండర్ వస్తుంది, మన ప్రభుత్వం వస్తుంది అన్న వస్తున్నాడు జాబ్ వస్తుందని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మరి ఏంటి 10,000 ఉద్యోగాలతో సరిపెడుతున్నారు. మీరు గమనించండి, ఈ స్పందనకి ఒక నిరుద్యోగ కంప్లైంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద, అదేవిధంగా హోంమంత్రి గారి మీద కంప్లైంట్ చేశారు. ఏమని ఆ స్పందన కంప్లైంట్ చేసిన కంప్లైంట్ ఉద్దేశం ఏమిటంటే, ఏం కంప్లైంట్ చేశారంటే ఒక నిరుద్యోగి చేసిన కంప్లైంట్, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు శాఖలో ప్రతి సంవత్సరము 6,500 ఉద్యోగాలను మేము భర్తీ చేస్తాము సంవత్సరాల వారీగా అని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గత సంవత్సరంలో ఉద్యోగాలు 6,500 చేయాలి, ఈ సంవత్సరం 6,500 కనీసం 13,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ జాబ్ క్యాలెండర్లో 450 ఇచ్చారు. మరి ఎందుకు ఆ విధమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధమైనటువంటి ప్రకటన చేసి ఎందుకు మమ్మల్ని ఈ విధంగా మోసం చేశారు అనేటువంటి దానికి స్పందనలో ఒక నిరుద్యోగి చేసినటువంటి ఆ ఫిర్యాదుకి ప్రభుత్వం ఏం మరి సమాధానం చెప్తుందనేది చూడాలి. ఈ రోజున నిరుద్యోగులందరూ ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సికి సంబంధించిన 25,000 మంది ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించినటువంటి దాన్ని 5,00,000 మంది నిరుద్యోగులు ఈ రోజున ఎదురు చూస్తున్నారు. ఆ 5,00,000 మందికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం సమాధానం చెప్పబోతుంది? ఇందాక జీవీ రెడ్డి గారు చెప్పారు గ్రూప్ 1, 2, 3, 4 లో సుమారుగా ఈ రోజున 2,600 ఉద్యోగాలు ఈ రోజున ఖాళీగా ఉన్నాయి భర్తీ చేసినటువంటి పరిస్థితి ఉంటే 36 ఉద్యోగాలకు మీరు ఈ రోజున మీరు నోటిఫికేషన్ ఇస్తారా? 800,000 మంది ఎదురు చూస్తున్నారు, 3-4 లక్షల మంది దరఖాస్తు చేసేటువంటి పరిస్థితి ఉందా ఈ రోజున? అదేవిధంగా మీరు బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి, బ్యాక్లాగ్ పోస్టులు ఈ రోజున కేవలము 100ల సంఖ్యలో ఈ జాబ్ క్యాలెండర్లో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఇది. ఈ కుట్ర ఏమిటి అంటే కేవలము ఈ బ్యాక్లాగ్ పోస్టులను చూపించకుండా కేవలం కాంట్రాక్ట్ పద్ధతిలో తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేయటం ద్వారాగా ఈ రోజున నిరుద్యోగులను మోసం చేయటం, మరో పక్కన ఎవరైతే రిజర్వేషన్ల ద్వారాగా ఉద్యోగం పొందేటువంటి సామాజిక వర్గాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఈ రోజున మోసం చేసేటువంటి పరిస్థితిలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. ఇది జగత్మాయ తప్ప ఇంకొకటి కానే కాదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక అసెంబ్లీకి సంబంధించినటువంటి ఒక ప్రసంగాన్ని జీవీ రెడ్డి గారు ప్రస్తావించారు. ఎక్కడ ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజున ఎక్కడైతే నేను ప్రతిపక్ష నాయకుడిగా ఈ రోజు చెప్తున్నాను, తెలుగుదేశం ప్రభుత్వం కాంట్రాక్ట్ పద్ధతిలో అందు ఇచ్చినటువంటి ఉద్యోగాల మొత్తాన్ని కూడా నేను పర్మనెంట్ చేస్తానని హామీ ఇచ్చారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా? ఈ రోజున ఏం చేశారు, 100,000 ఉద్యోగాల్లో వాళ్ళని పర్మనెంట్ చేయకపోగా వాళ్ళని కేవలం ఒక కార్పొరేషన్ కింద మార్చి మేము 100,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ఇచ్చామని ఈ రోజున ఈ 6,03,756 ఉద్యోగాల్లో ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా 100,000 ఉద్యోగాలు ఉన్నాయి.
ఎంత మోసం, ఎంత దగ ఇది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అడిగిన దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మి యువతరం నిరుద్యోగులు అందరూ కూడా ఈ రోజున ఒక్క అవకాశం ఇస్తే ఈ 2 సంవత్సరాల్లో కళ్ళు కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూసినటువంటి నిరుద్యోగుల్ని నిలువలా ముంచినటువంటి ఈ జాబ్ క్యాలెండరు ఖచ్చితంగా ఇది జాబ్ లెస్ క్యాలెండర్ తప్ప జాబ్ క్యాలెండరు కానే కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నా చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో ఈ రోజున వైట్ పేపర్ రిలీజ్ చేయమానండి, శ్వేతపత్రం రిలీజ్ చేయమానండి. ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో ఆ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఉండేటువంటి సమస్య ఏమిటి, మీకుండేటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏమిటి, మీరు ఎందుకు ఈ విధమైనటువంటి హామీలు ఇచ్చారు, ఈ విధమైనటువంటి హామీలను ఎందుకు ఈ రోజున మీరు అమలు చేయలేకపోతున్నారు, సమాధానం చెప్పండి. మీరు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నిరుద్యోగులకి. ఎందుకు క్షమాపణ చెప్పాలంటే ఎవరో ఇచ్చినటువంటి హామీలను మేము అడగట్లేదు, ఈ రోజున నిరుద్యోగులు అడగటం లేదు. ఒక్క రాజకీయ పార్టీతో కూడా సంబంధం లేకుండా, ఒక్క రాజకీయ పార్టీ జెండా లేకుండా ఈ రోజున నిరుద్యోగులందరూ రోడ్ల మీదకు వస్తున్నారంటే 2 సంవత్సరాల కాలంలో ఈరోజు ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి తప్పులు చేసిన, అనేకమైనటువంటి హామీలను ఉల్లంఘించిన, హామీలను అమలు చేయకపోయినా కూడా ఇంకా చేస్తారేమో, ఇంకా చేస్తారేమో, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తారని ఆశతో ఎదురు చూసినటువంటి ఈ రోజున నిరుద్యోగులందరూ కూడా ఈ జాబ్లెస్ క్యాలెండర్ చూసిన తర్వాత మోసపోయామని గమనించిన తర్వాత రాజకీయాలతో సంబంధం లేకుండా యువతరం మొత్తం కూడా ఈ రోజున రోడ్ల మీదకి వస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. శాంతి ప్రసాద్ గారు, ఇంకోటి వైఎస్ఆర్ చేయూత మంచి పథకం సార్. ఇది వాళ్ళు ఏం చెప్పారంటే పేద అక్క చెల్లెలమ్మకు 4 ఏళ్లలో 19,000 కోట్లు ఏదో చెప్పారు. ఓకే, ఇందులో వారు చెప్పింది ఏంటంటే సార్ ప్రతి ఒక్కరికి కూడా 3,000 రూపాయలు ఇస్తానన్నారు సార్. ఎన్నికలకు ముందు 45 ఏళ్ళు దాటిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకు 3,000 చొప్పున ప్రతి నెల పెన్షన్ ఇస్తామన్నారు. అది బయట కూడా ఉంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే దీన్ని 18,750 చేశారు సార్. అంటే హాఫ్. అంటే ఎందుకు ఇలా చేశారు? ఒక 3,000 నుంచి అంటే ఇప్పుడు ఇస్తాన్న 2,250 ప్రకారం కూడా దాదాపు 27,000 రూపాయలు వస్తాయి. 10,000 రూపాయలు ఎగ్గొట్టి 18,000 రూపాయలు మాత్రం ఇస్తామని చెప్తున్నారు. ఎందుకు ఎందుకు ఎన్నికలకు ముందు 3,000 రూపాయలు ఇస్తానని ఎలా చెప్పారు? అంటే ఆర్థిక పరిస్థితి తెలుసుకోలేకుండా చెప్పారా? బడ్జెట్ తెలవక చెప్పారా? లేక ఏదో రకంగా ఓట్లో వేసేస్తారులే, మన పేదవాళ్ళను మోసం చేయొచ్చు, మహిళలను మోసం చేయొచ్చు, అమాయకులను మోసం చేయొచ్చు అని చెప్పారా? మరి దాదాపు 3,000 రూపాయలు ఇవ్వాల్సిన చోట 1,200 ఇస్తంటే కూడా మరి ఏమిటి సార్? ఇది ఒకటి. రెండోది రైతులను మోసం చేసిన పద్ధతి. రైతులకు ఏం చెప్పారంటే మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తానన్నారు. అందరం సంతోషించాం. గత ప్రభుత్వ హయాంలో రైతులను ఇంతగా ఆదుకోలేదని కూడా నేను డిబేట్ పెట్టాను. ఆ ప్రభుత్వం ఆదుకోకపోగా వచ్చే ప్రభుత్వం ఆదుకుంటుందేమో అని రైతులందరూ ఎదురు చూశారు. ఈ లోపల ఏం జరిగింది? సెంట్రల్ గవర్నమెంట్ 6,000 రూపాయలు ఎకరానికి ప్రకటించడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 12,500, వారు 6,000, 18,500 రూపాయలు ఆంధ్రప్రదేశ్లో ప్రతి రైతుకు అర్హుడు, హక్కు సార్ అది. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎన్నికలకు ముందు మాట్లాడి ఎన్నికల తర్వాత తప్పించుకుంటామంటే కుదరదు. న్యాయశాస్త్రాలు సరిదిద్దండి, కొత్త కొత్త సెక్షన్లు రాయండి. ఏ మనిషి అయినా సరే, ఏ ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, సీఎం అయినా 10 మందిలో మాట్లాడింది, బహిరంగ సభలో మాట్లాడింది, మీడియాలో మాట్లాడింది, తప్పు చేస్తే వారిని అసలు ఎలక్షన్ నుంచి రద్దు చేయండి సార్. కొత్త చట్టాలు తేండి సార్. ఇంకెంతకాలం ప్రజలు మోసం చేస్తారు వీళ్ళు? సాంబశివరావు గారు సార్, మీరు చెప్పింది వాస్తవమే. కాదు, కొద్దిగా పూర్వ నేపథ్యంలోకి వెళితే అంటే 2014 ఎలక్షన్కి వెళ్తే మీరు ఆనాడు ఎలక్షన్లో అతను నేను ఒక ప్రామిస్ చేయలేకపోయాను ఉచిత విద్యుత్ ఇస్తాననే మాట విషయంలోనూ, అందుకనే నేను ఓడిపోయాను. ఎందుకంటే ఆ రోజు నేను ఆర్థిక పరిస్థితి మదింపు చేస్తే అది అసాధ్యమైన, ఇది రైతులకి రుణమాఫీ నువ్వన్నీ కాబట్టి నేను ఆ హామీ ఇవ్వలేకపోయాను, అందుకని ఓడిపోయాను అన్నాడు. 2014 నుంచి 2019 వస్తే అతనికి బహుశా తత్వం బోధపడినట్టుంది. అందుకనే అలివి కాని, అలివి మాలిన, అలివి కాని అన్ని రకాల హామీలు, ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక విషయాలతో సంబంధం లేకుండా అన్నీ ఇవ్వటం జరిగింది. నాడు నువ్వు ఏదైతే చంద్రబాబు నాయుడు కోటే కమిటీ చేసి మోసం చేసాడు రైతులు అన్నావో,
ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000ని నువ్వు ఇచ్చిన దాంతో కలిపి 13,500 ఇస్తూ రైతులు మోసం చేస్తున్నావు. వాస్తవంగా దాళ్ళు దక్కాల్సింది 18,500 కానీ నువ్వు ఇస్తుంది 13,500 అందులో 6,000 కేంద్రం వాట అంటే నువ్వు ప్రాక్టికల్ గా ఇస్తుంది 7,500 మాత్రమే అంటే మిగతా డబ్బులు ఎగ్గొట్టావు. మరి నువ్వు ఆ రోజు చంద్రబాబు నాయుడు విమర్శించిన దానికి ఇప్పుడు నువ్వు చేస్తున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? ఇందులో ఇంకొక కోణం కూడా ఉంది సాంబశివరావు గారు, కాపులు అనే ఒక ప్రత్యేకంగా ఉన్న ఒక వర్గాన్ని ఈ బెనిఫిట్ నుంచి తప్పించారు. ఇది చాలా సీరియస్ ఇష్యూ. చాలా మంది కాపుల్లో జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు, వాళ్ళలో ఎక్కువ మంది కౌలుదారులు ఉంటారు. కానీ జగన్ రెడ్డి ప్రభుత్వం కన్వీనియంట్ గా ఓవర్లుక్ చేసి ఆ వర్గానికి రాకుండా చేసింది. ఎందుకు చేసింది అనేది నేను ఇప్పుడు రాజకీయంగా మాట్లాడడం బాగోదు, కానీ తర్వాత ఇంకొక విషయం, మీరు అక్క చెల్లెళ్ళు చేయొద్దు అన్నారు, సొమ్ములు ఎక్కడ ఉన్నాయి సార్ ఇవ్వటానికి? అవ్వా తాతలకే లేదు, దిక్కు లేదు, పెంచుకుంటూ పోతా అన్నాడు. ఆ దీర్ఘం మటుకి లఘు అయిపోయింది, దీర్ఘం పోయింది. ఇప్పుడు దాన్నే కదా మీ యొక్క ఎంపీ రఘురామకృష్ణరాజు ఎత్తి చూపించాడు. సార్ మీకు ఇంకో లెక్కలు చెప్తాను, ఉద్యోగాల విషయంలో నిరుద్యోగులు ఎంత మోసం చేశారనేది. ఆయన ఎన్నికలు ప్రారంభిస్తూ నేను అధికారంలోకి రాగానే వెంటనే 230 ప్రభుత్వ ఉద్యోగాలు అప్పటి వరకు ఉన్నాయి, 160 ఈ గ్రామ సచివాలయ ఉద్యోగాలు, 350,000 గ్రామ వాలంటీర్లు అన్నాడు. అంటే 740,000 ఆయన చూపిన లెక్క ప్రకారం, ఆయన ఇచ్చిన ప్రకటన ప్రకారమే, సాక్షి అఫీషియల్ గెజెట్ ప్రకారమే, గవర్నమెంట్ రిలీజ్ చేసిన లెక్కల ప్రకారమే 121,518 ఉద్యోగాలు ఇచ్చారు 160కి. అంటే అందులో 38,500 ఉద్యోగాలు కోదబడింది. 3.5 లక్షల గ్రామ వాలంటీర్లు ఇచ్చింది 259,565, అంటే 90,500 కోతపడింది. అంటే తను ఇస్తానన్న ప్రామిస్లోనే ఈ గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయం సంబంధించి దగ్గర దగ్గర 129,000 పోస్టుల్ని ఆయన ఇవ్వలేదు. అంటే ఎన్నికల ప్రామిస్ని ఆయన తొంగలో తొక్కాడు. ఇక తాను ఇస్తానన్న 750,000 ఉద్యోగాల్లో ఓవరాల్గా 359,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇప్పుడు అంటే సగం కూడా ఇవ్వలేదు. సరే, ఇప్పుడు ఇందాక ఎవరు తెలుగుదేశం సోదరుడు చెప్పాడు, మీరు కూడా అన్నారు చివరిలో చేస్తారేమో అనే మన విశ్లేషకులు కూడా అన్నారు. కానీ ఒకటి మటుకు వాస్తవం సార్, ఇది నమ్మక ద్రోహం, మోసం సార్. అసలు రెండోది, మిత్రుడు జీవిరెడ్డి గారు చెప్పారు, Article 14, Article 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ వైలేషన్ సార్ ఇది. ఈక్వల్ పే ఈక్వల్ వర్క్, ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే. నువ్వే అన్నావు, ఎవడో చెప్పలేదు, నువ్వే చెప్పావు, నిండు అసెంబ్లీలో చెప్పావు, నేను వస్తే ఇస్తానన్నావు. ఇస్తున్నావా సార్? గ్రామ సచివాలయంలో ఆ వాలంటీర్లు ఏంటి సారా వాళ్ళ బతుకు? నిజంగా చెప్పాలంటే చెప్పరాసి కన్నా హీనమైన స్థాయి కదా సార్. శాలరీ పరంగా ఇస్తుంది. అసలు ఉద్యోగం అంటే ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాల్సిన ఉద్యోగంలో భద్రత ఉండాలా, స్థిరత్వం ఉండాలా. కానీ గ్రామ వాలంటీర్ పోస్టుకి స్థిరత్వం లేదు. అంటే ఎప్పుడుకంటే వాళ్ళు పీకాలకుంటే పీకేస్తారు. కానీ వీళ్ళు ఉద్యోగం మానేయాలంటే మటుకి అప్పటి వరకు తీసుకున్న శాలరీస్ మొత్తం కూడా ఇరియర్స్ కడితే కానీ వాళ్ళు ఉద్యోగం నుంచి బయటకు రారు. ఇంకొక విషయం, అసలు ఉద్యోగానికి ఉండాల్సింది ఇంక్రిమెంటల్ పే ఉండాలా, ఎలవెన్స్ అయ్యని ఉండాలా, అవన్నీ ఎక్కడైనా వీళ్ళు మెన్షన్ చేశారా? వీళ్ళు ఇచ్చిన గ్రామ సచివాలయ ఉద్యోగంలో లంసం 15,000 అన్నారు. 15,000 అంటే అది మినిమం వేజ్ కన్నా కూడా కిందకు వస్తుంది కదా సార్. అంటే వీళ్ళతో వెట్టి చాకరీ జీవించుకుంటున్నారు. రెండోది, గ్రామ సచివాలయ ఉద్యోగులకి ఇంకొక కండిషన్ ఏంటంటే 2 సంవత్సరాలు ప్రొబేషన్లో ఉంటారు వాళ్ళు. ఒకవేళ 2 సంవత్సరాల తర్వాత వీళ్ళ పెర్ఫార్మెన్స్ బాగోకపోతే తీసేస్తా ఉంటారు. పెర్ఫార్మెన్స్ కాదు సార్, వాళ్ళ పార్టీకి లాయల్గా పనిచేసాడు లేదనే చూసుకుంటారు. పార్టీకి లాయల్గా ఉంటే వాళ్ళు కంటిన్యూ చేస్తాడు, లేకపోతే తీసేసి మారేస్తాడు. ఇంకా ఉద్యోగ భద్రత ఎక్కడ ఉంది? దాని ఉద్యోగం ఎట్లా అంటారు? అది ప్రభుత్వ ఉద్యోగం, మీరు ఏ రకంగా చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నాడు. ఉద్యోగాల పేర్లు చెప్పి వాళ్ళని మసిపూసి మారేడుకాయ చేసి వాళ్ళ కళ్ళకు గంతలు కడుతున్నాడు సార్. ఒక నిరుద్యోగికి తన జీవితంలో 5 నుంచి 6 సంవత్సరాలు తన చదువు అయిపోయిన తర్వాత అతి విలువైన కాలం. ఆ టైంలో అతను ఉద్యోగాలు తెచ్చుకోకపోతే కుటుంబం సార్, ఆ ఒక్క వ్యక్తే కాదు, కుటుంబం దెబ్బతింటుంది. ఒక 5-6 సంవత్సరాలు పాటు మీకు, ఎందుకంటే నిన్న ఒక డిబేట్ లో పాల్గొంటే మా వైసీపీ క్యాండిడేట్ గోవర్ధన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నేను 84లో అప్లై చేస్తే 87లో నాకు ఉద్యోగం వచ్చిందని, గ్రూప్ 1 సర్వీసు.
అంటే ఒక ఉద్యోగం నోటిఫికేషన్ ఇచ్చిన కాడి నుంచి అతను ఉద్యోగం అతను అనుభవించే స్టేజ్కి వచ్చి ఇంత కాల వ్యవధి పట్టేట్లయితే ఇప్పుడు మీరు చేసిన ప్రకటనలకి ఎప్పటికి ఉద్యోగాలు వస్తాయి? ఈ యువత ఈ మీరు కనుక రేపు ప్రభుత్వం నుంచి దిగిపోతే వచ్చే ప్రభుత్వాలు ఈ కంటిన్యూ చేస్తాయి. ఇంకొక ద్రోహం ఏంటి చెప్పమంటారు సార్ సాంబశివరావు గారు, ఈ నిరుద్యోగ యువతకి ఈ గ్రామ సచివాలయ ఉద్యోగంలో ఏమైతే ఇచ్చామని చెబుతున్నారో ఈ 121,000 చిల్లర 518 ఉద్యోగాలు రేపు రాష్ట్ర హైకోర్టు ఇవ్వబోయే తీర్పు మీద ఆధారపడి ఉంది వాళ్ళ భవిష్యత్తు అంతా కూడాను. అవి కనుక నల్లిఫై చేస్తే వాళ్ళు మళ్ళీ అగమకు వచ్చిన వాళ్ళ భవిష్యత్తు అంతా. రైట్, శాంత్ ప్రసాద్ గారు, సర్ప ఎన్నికైన సర్పంచులు ఉండగా వార్డు మెంబర్లు ఉండగా వీళ్ళు చేసే పనేంటి? అది కూడా ఒక డిబేటబుల్ అంశమే. అయితే గ్రామ సచివాలయం అంతా కూడా గ్రామ సర్పంచ్ కింద పనిచేయాలి తప్ప ప్రభుత్వం కింద కాదు సార్. స్థానిక సంస్థల్ని బలోపేతం చేయాలి. ఈ వాలంటీర్ సర్వీస్ అన్నీ కూడా, లేదంటే గ్రామ సచివాలయం కూడా హెడ్ ఆఫ్ ద గ్రామ సచివాలయం అంటే మనకి స్టేట్లో సీఎం ఎలా ఉంటాడో అలా సర్పంచ్ ఉన్నప్పుడే అది కరెక్ట్ సార్. సర్పంచ్ ఉన్నాడు, ఉప సర్పంచ్ ఉన్నాడు, వార్డు మెంబర్లు ఉన్నారు, మరి వాళ్ళు ఏం చేయాలి? సాంసారిక చిన్న మాట చెప్పి ముగించేస్తా నేను. రాజ్యాంగాన్ని ఎట్లా తొంగలో దొక్కుతున్నారంటే 73, 74 సవరణల్ని, రాజ్యాంగానికి సవరణల్ని పూర్తిగా ఉల్లంఘించారు సార్ వీళ్ళు. ఇంకొక విషయం కూడా చెప్తాను మీకు, ఈ మధ్య ట్యాక్స్ను పెంచారు స్థానిక సంస్థలకు సంబంధించిన విషయాల్లో. ఇప్పుడు జీవీఎంసీ కానీ విజయవాడ కానీ స్థానిక సంస్థలకు ఈ ట్యాక్స్ను పెంచడానికి అసలు వీళ్ళు ఎవరు సార్? గవర్నమెంట్ అక్కడ స్థానిక ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు ఉన్నాయి, స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి, వాళ్ళు తీర్మానం చేసి వాళ్ళు పెంచాలి. వాళ్ళకి ఎంత అవసరాలు ఉంటాయి వచ్చే సంవత్సరం కానీ రాబోయే సంవత్సరం ఎంత అవసరం ఉంటాయి దాన్ని బట్టి వాళ్ళు మదింపు చేసుకుని వాళ్ళు పెంచాలి. కానీ వాళ్ళు పెంచాల, స్పెషల్ ఆఫీసులతో పెంచారు. అంటే మళ్ళీ రాజ్యాంగం ఉల్లంఘన జరిగింది అక్కడ కూడాను. రైట్, శాంత్ ప్రసాద్ గారు, అసలు మాకు రాజ్యాంగబద్ధ పాలన, చట్టబద్ధ పాలన మా రాష్ట్రంలో లేదు సార్. రైట్, ఓ చిన్న బ్రేక్ తర్వాత జీవిరెడ్డి గారు మాట్లాడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని హైకోర్టుకి నేరుగా చెప్పారు సార్. కాంట్రాక్టర్లకు, చిన్న కాంట్రాక్టర్లు, పెద్ద కాంట్రాక్టర్లకు బిల్స్ ఎట్లా ఒకటి ఇస్తారండి, అది మనం చూస్తూనే ఉన్నాం. అంటే 500 కోట్లు 5,000 కోట్లు కాంట్రాక్టర్లకి ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం ఇబ్బంది పెట్టట్లా. వాళ్ళందరికీ స్పెషల్ ఫ్లైట్స్ ఇస్తున్నారు, స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు, సంవత్సరానికి ఒకసారి రేట్లు పెంచుతున్నారు, బాగా 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 వేల వేల కోట్లు పంచుతున్నారు. అదే చిన్న చిన్న కాంట్రాక్టర్లకు వచ్చేసరికి నేరుగా హైకోర్టుకి మా దగ్గర నిధులు లేవని చెప్తున్నారు. నిధులు లేవు అని చెప్పే ప్రభుత్వాన్ని ఇన్సాల్వెన్సీ కింద ప్రకటించవచ్చు కదా, ఆర్టికల్ 356 కింద రద్దు చేయొచ్చు కదా. ఆ మాత్రం అడ్వకేట్స్కి తెలియదా? జీవిరెడ్డి గారు, సాంబశివరావు గారు సార్, అంటే ఈరోజు ఈరోజు మన ప్రభుత్వం ఏం చెప్తుందంటే పదే పదే మన ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చి ఓ నవరత్నాలు ఒక లిస్టు పెట్టుకొని నేను ఇచ్చిన హామీలు 95% నెరవేర్చానంటున్నాను. సరే, అది ఎంతవరకు నెరవేర్చారంటే అది ఒక సబ్జెక్టు, మళ్ళీ చెప్తాను. ఇక మీరు నెరవేర్చారంటే దాని అర్థం మీరు ఇచ్చిన హామీలు నవరత్నాలు నెరవేర్చారంటే మిగతాయి వదిలేయమని కాదు. ఈరోజు ఒక అప్రాక్సిమేట్లీ ఒక లెక్క చెప్తాను సంసారావు గారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా దాంట్లో భాగంగానే టీడీపీ గవర్నమెంట్ దిగిపోయడానికి రోలింగ్ డెట్ అంటారు, అంటే సప్లయర్స్ క్రెడిట్. ఇది ఎప్పుడు కూడా ఏ పార్టీ అధికారం మారినా కూడా కొంత ఆస్తులు ఉంటాయి, అదే అప్పులు కూడా వచ్చే ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజుకున్న అప్రాక్సిమేట్లీ ఒక లెక్క ఏంటంటే దాదాపు 25,000 కోట్ల రూపాయల అప్పులు అంటే కాంట్రాక్టర్స్కు నీరు చెట్టు కింద కావచ్చు, లేకపోతే మిస్లేనియస్ మెయింటెనెన్స్ వర్క్లు చేసిన వాళ్ళు కావచ్చు, ఇలాంటి మిస్లేనియస్ వర్క్స్ అన్ని చేసిన వాళ్ళకి 25,000 కోట్ల రూపాయలు అవుట్ స్టాండింగ్ 5 సంవత్సరాలకు గాను ఉంది. ఇవ్వంగా కొంత ఇవ్వంగా మిగిలినగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన రోజుకి వచ్చిన అప్పు అది. తర్వాత వీరు వచ్చిన తర్వాత ఈ రోజు ఏంటంటే ఒక 75,000 కోట్ల రూపాయలు అడిషనల్గా అవుట్ స్టాండింగ్ ఉంది ఈ 2 సంవత్సరాలు. అంటే స్థూలంగా 100,000 కోట్ల రూపాయలు ఈరోజు ఓన్లీ సప్లయర్స్ క్రెడిట్ అంటారు. ఏది మనకు బ్యాంకుల నుంచి తెచ్చిందో లేకపోతే ఆర్బీఐ నుంచి తీసుకొచ్చింది కాకుండా, ఈ సంవత్సరానికి 60-70 వేల కోట్ల అప్పు చేస్తున్నామంటనమే, ఆ అప్పు కాకుండా లిటరల్ ఇది మన రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టర్లకి సప్లయర్స్కి ఇవ్వాల్సిన డబ్బు ఈరోజు 100,000 కోట్ల రూపాయలు. అందులో 12,000 కోట్ల రూపాయలు ఓన్లీ ఎంప్లాయీస్కి ఇవ్వాలి, డిఎలు పెండింగ్ కావచ్చు. ఇంకా నేను పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు 27% ఇస్తున్నాం, దానికైనా కలుపుకున్నట్లయితే 20,000 కోట్ల రూపాయలు రేపు 2022 మార్చికి ఒక ఎంప్లాయీస్కి 20,000 కోట్ల రూపాయలు అయిపోతున్నవి. అదేవిధంగా సప్లయర్స్ క్రెడిట్ అంటే కాంట్రాక్టర్లు కావచ్చు, లేకపోతే మధ్యాహ్నం మీల్స్లో చిక్కీలు అని లేకపోతే మిడ్ డే మీల్స్ సప్లై చేసిన ఇలాంటి అందరు చిన్న చిన్న వాళ్ళు కలిపితే వాళ్ళకు ఒక 80,000 కోట్ల రూపాయలు దాటబోతుంది. ఏది ఈ ప్రభుత్వం
మళ్ళా పాత ప్రభుత్వంతో ఒక 5,000 కోట్లు అవి ఇవ్వలేదు ఇవి ఇవ్వలేదు అంటే సరే రేపు 22 మార్చికి కప్పన ఈ రోజు వరకు తీసుకుంటే 100,000 కోట్ల రూపాయలు అవుట్ స్టాండింగ్ సప్లయర్స్ క్రెడిట్ ఉంది. ఇది ఈ అంత డబ్బులు మీరు ఇవ్వకుండా మళ్ళా కొత్త డెవలప్మెంట్ వర్క్స్ ఏం లేకుండా ఈరోజు ఎన్ఆర్జీ ఫండ్స్ వస్తే దాన్ని మీరు డైవర్ట్ చేసి సంక్షేమ పథకం మీరు అన్న నవరత్నాలకే వాడుకున్నారు. ఈరోజు గ్రామాల్లో రోడ్లు లేవు. అదేవిధంగా స్టేట్ హైవేస్ అనుకున్న దాంట్లో ఏదైనా మరమ్మతులు చేయాలన్నా రోడ్డుకు రిపేర్లు వచ్చినా వాటిని ఇంతవరకు మీరు ఏం చేయలేదు. అదేవిధంగా ఇరిగేషన్లో కావచ్చు లేకపోతే మిగతా డెవలప్మెంట్ వర్క్స్ పరంగా కావచ్చు అవి ఏమి చేయకుండా చిన్న చిన్న రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ మిస్లెన్స్ వర్క్స్కి ఈరోజు అవుట్ స్టాండింగ్ అంత పెట్టుకున్నారు. ఏదన్నా అంటే మేము 95% నవరత్నాలు చెప్పిన వాటిని నెరవేర్చామంటారు. వీటన్నిటిని పక్కన పెడితే 95% ఆ సమస్య ఒకరు 200% చేయొచ్చు. దాని అర్థం మనం ఇచ్చిన హామీలు నెరవేర్చడం అంటే రెగ్యులర్గా ఉండవటం చేస్తూ వీటిని మనం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. వాటన్నిటిని పక్కన పెట్టేసి సరే ఇదంతా ఒక ఆస్పెక్ట్ అయితే మూడో అంశం ఇందులో పోనీ మీరు ఏం చేశారు నెరవేర్చిన ఆ 95% హామీలు కూడా మీరన్నట్టు 95% కదా అది కూడా చెప్తాను నాకు 1 మినిట్ టైం ఇస్తే అంటే అందులో ఎంత అయింది 100,000 కోట్ల అప్పు పెట్టారు కొత్త అప్పులు మళ్ళీ 130,000 కోట్లు తెచ్చారు. ఇది కాకుండా మూడో అంశం ఏంటంటే అన్నిటి మీద ట్యాక్సులు పెంచారు. మున్సిపాలిటీలో ట్యాక్సులు పెంచారు పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్సులు పెంచారు లిక్కర్ మీదనైతే విపరీతంగా పెంచారు మద్యపాన నిషేధం వంకతోటి ఇన్ని ట్యాక్సులు పెంచితే దాదాపు ఇది సంవత్సరానికి మళ్ళీ ఒక 15,000 కోట్ల రూపాయలు కొత్తగా తెచ్చిన ఆదాయం. అదేగా మీరు మిగతా రాష్ట్రాల మాదిరి అంటే మిగతా రాష్ట్రాలు పెంచారు ఈ స్థాయిలో పెంచలేదు. అలానే ఉన్నట్లయితే మీకు ఈ అడిషనల్ ఆదాయం లేకపోతే అది ఒక 30,000 కోట్లు కూడా అప్పే కదా. అంటే నిజంగా మీరు ట్యాక్సులు పెంచకపోతే 130,000 కోట్ల రూపాయలు ఈరోజు జనాలకు అంటే కాంట్రాక్టర్లకి వీళ్ళందరూ సప్లయర్స్ క్రెడిట్ కింద అప్పు 130,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పు ప్లస్ ఎవరికి బీఆర్సీ ఇచ్చింది లేదు ఏం లేదు. ఇక 1 మినిట్ టైం ఇస్తే సాంబశివరావు గారు వీరన్న నవరత్నాలు కూడా 95% అని చెప్తారు కరెక్టే. వైఎస్ఆర్ రైతు భరోసా వాళ్ళు మార్చిలో మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కూడా 12,500 రూపాయలు ఇస్తామన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలోనే 6,000 రూపాయలు ఇస్తానని చెప్పింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 2019 ఫిబ్రవరిలో 6,000 ఇస్తానని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు 2019 మార్చిలో మేనిఫెస్టోలో పెట్టారు కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాత్రము మాట తప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 కలుపుకొని వీళ్ళు 1,000 పెంచి 13,500 రూపాయలు ఇస్తున్నారు. అంటే అది కూడా మాట తప్పినట్టు రైతు భరోసా. ఫీజు రీఎంబర్స్మెంట్ ఏం చేస్తున్నారు ఇంతకుముందు కాలేజీలకు డైరెక్ట్గా ఫీజు ఇస్తే ఇప్పుడు తల్లిదండ్రులకు ఇస్తారని చెప్పేసి దాన్ని 3 ఇన్స్టాల్మెంట్ల కింద ఇస్తూ ఈరోజు ముందేమో స్టూడెంట్ కాలేజీ కట్టుకోవాలి తర్వాత మీరు ఏదో 3-4 ఇన్స్టాల్మెంట్లు ఇస్తారంట. దానివల్ల ఏమవుతుంది వాళ్ళకు చాలా మందికి సమస్యలు గారు కట్టుకోలేని పరిస్థితిలో సెకండ్ ఇయర్లో ఇప్పుడు థర్డ్ ఇయర్లో డ్రాప్ అయిపోతే అవన్నీ మీకు మిగులుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఇంతకుముందు వచ్చే స్కాలర్షిప్స్ అన్నీ కూడా రద్దు చేశారు. అంటే దీంట్లో కూడా మోసం ఉంది. మూడోది ఏంది ఆరోగ్యశ్రీ. దీని మీద నేను కమెంట్ ఏం చేయను ప్రస్తుతానికి బాగానే ఉంది ఆరోగ్యశ్రీ. నాలుగోది వచ్చేసింది జలయజ్ఞం. ఎక్కడుంది జలయజ్ఞం? 1,500 కోట్ల రూపాయలు మార్కాపుల్లో ఉన్న వెలుగొండ ప్రాజెక్టుకి అవుతుంది సంవత్సరం గారు. 2020 జూన్కి అయిపోద్ది అన్నారు. 2020 డిసెంబర్కి అయిపోద్ది అన్నారు. 2021 జూన్ వచ్చింది ఈరోజు. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే ఏంటంటే 2024 కూడా వెలుగొండ ప్రాజెక్ట్ అయ్యే పరిస్థితి లేదు. జలయజ్ఞంలో భాగంగా వెలుగొండ ప్రాజెక్ట్ అనేది చిన్న ప్రాజెక్టు కానీ అది పూర్తి అయితే ఈరోజు దాదాపు 25 లక్షల ఎకరాలకు నీళ్ళు అది వస్తుంది. చాలా సస్యశ్యామలం అవుతుంది ఆ ప్రాంతం అంతా. కనిగిరి, దర్శి, మార్కాపురం, గిద్దలూరు ఈ ప్రాంతం అంతా 1,500 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టలేకపోతుందంటే ఇక మిగతా తెలుగు గంగదో లేకపోతే నేను అంద్రినివా గాలేరు నాగటి వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నాలుగోది వచ్చేసరికి బ్యాన్ ఆన్ ఆల్కహాల్ అంటే మద్యపాన నిషేధం. సామశివరావు గారు మీరు నమ్ముతారో నమ్మరు మొన్న బడ్జెట్ ప్రకారం మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారమే ఏ రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు తీసుకున్నా కూడా ఉదాహరణకు వాళ్ళు 100 రూపాయలు లిక్కర్ మీద ఆదాయం అనుకుంటే వాళ్ళకు వచ్చింది 70-80 రూపాయలు ఇంక్లూడింగ్ తెలంగాణ. కానీ మన రాష్ట్రంలో 100 రూపాయలు టార్గెట్ పెట్టుకుంటే 180 రూపాయలు లిక్కర్ మీద వచ్చింది. ఏది మద్యపాన నిషేధం అమలు చేస్తామన్న రాష్ట్రంలో ఏమో 100 రూపాయలు లిక్కర్ మీద టార్గెట్ పెట్టుకుంటే 180 రూపాయలు వచ్చింది. మద్యపాన నిషేధం లేదు పూర్తిగా మేము మద్యాన్ని అమ్ముతాం మన రాష్ట్రాలకి 100 రూపాయలు టార్గెట్ పెట్టుకుంటే 70-80 రూపాయలు వచ్చింది. అంటే ఇది ఎంత మాట తప్పడము ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు? రైట్, జీవి రెడ్డి గారు, జీవి రెడ్డి గారు, ఈ రోజున మనం నిరుద్యోగులు ఎవరెవరిని మోసం చేస్తున్నారు? నిరుద్యోగులను, అక్క చెల్లెళ్లను వీళ్ళని మోసం చేస్తున్నారు, రైతుల్ని. ఇంతవరకే మాట్లాడదాం మనం ఆపానికి అక్క చెల్లెలు దానికోసం. నెక్స్ట్ పాయింట్, అమ్మఒడి ఏం చెప్పారు సంశీరావు గారు? ప్లీజ్ హాఫ్ మినిట్ అండి. అమ్మఒడి ఏం చెప్పారు సంశీరావు గారు? అమ్మఒడి కింద యుద్ధం మీకు భారతి గారు సాక్షాత్ శ్రీమతి భారతి గారే ఆ రోజు వాళ్ళు ప్రచారం చేస్తూ ఏం చెప్పారు ఒక 20 సెకండ్స్ ఉంది ఏనండి. ఆడోళ్ళు కష్టపడి
అని అన్న ఏమన్నాడంటే నేను చూసిన వాళ్ళ జీవితాలు, వాళ్ళ కష్టాల్లో ఉన్నారు, వాళ్ళని బాగా చేయాలా, వాళ్ళను పిల్లో వాళ్ళు కష్టపడి పిల్లలను బడులకు పంపకుండా పనులకు పంపుకుంటున్నారని అమ్మ ఒడి పథకం పెట్టినాడు. పిల్లలను బడికి పంపితే తల్లికి 15,000 ఇస్తారు, ఒక బిడ్డను బడికి పంపితే 15,000, ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. ఎందుకంటే తల్లి సాంబశివరావు గారు, సో శ్రీమతి భారతి గారే ఒక పిల్లాన్ని బడికి పంపితే 15,000, ఇద్దరిని పంపితే 30,000, అంటే బై డిఫాల్ట్ ముగ్గురిని పంపితే 45,000 రూపాయలు శ్రీమతి భారతి గారే చెప్పినప్పుడు మరి ఈ రోజు ఏమంది ఇంట్లో ఎంతమంది ఉన్న ఒక పిల్లాడికి? అదే విధంగా 45,000 పెన్షన్ అంటే 36,000 రూపాయలు రావాల్సింది, అది కూడా భారతి గారే చెప్పారు మొదట్లో. కానీ ఈ రోజు ఇస్తుంది ఎంత? 18,750 రూపాయలు, అంటే దాంట్లో సగము. అంటే అమ్మ ఒడి కింద మోసమే, వైఎస్ఆర్ ఆసరా అదే. నెక్స్ట్ 36,000 ఇవ్వాల్సింది, 18,750 అందులో లేదు. హౌస్ ఫర్ పూర్ ఇప్పుడే మొదలు పెట్టారు, దాని మీద ఏం కమెంట్ చేయలేము మనం. రైట్ సార్, పెన్షన్ హైకు 2,250 రూపాయలు ఇప్పుడు ఇస్తున్నారు, నెలకు 2 సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతామన్నారు. అది కూడా ఈ రోజు 2,250 రూపాయలు రావాల్సింది, 2,250 రూపాయలు వస్తుంది. అంటే వీళ్ళు చెప్పిన నవరత్నాల్లో ఒకే ఒకటి ఆరోగ్యశ్రీ ఒకటి ప్రస్తుతానికి మనం కమెంట్ చేయలేము. రైట్ సార్, రైట్. ఎస్ దాదాపు అలానే నడుస్తుంది కాబట్టి. సాయి కృష్ణ గారు, ఇప్పుడు జీవి రెడ్డి గారు అంటే చార్ట్ అకౌంటెంట్ కాబట్టి స్పష్టంగా లెక్కలతో సహా చెప్పారు సార్. భారతి గారు, వైఎస్ భారతి గారు మాట్లాడిన మాటలు కూడా చెప్పారు. అంటే అక్కడ అమ్మ ఒడికి ఎంతైతే డబ్బులు ఇస్తున్నారో ఇమ్మీడియట్గా అమ్మగారు ఏం చేయాలంటే వారి భర్త నాన్నగారికి ఇచ్చేయాలి, ఆ డబ్బులు మళ్ళీ వైన్ షాప్కు రావాలి, వైన్ షాప్కు రాకపోతే వాలంటీర్స్ ఒప్పుకోరు సార్. వాలంటీర్స్ వచ్చి ఏం చెప్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు 15,000 ఇచ్చారు, ఇంకా మీరు వైన్ షాప్కి రాలేదేంటి అని ఆ 15,000 రూపాయలు అయిపోయేదాకా వీళ్ళు వాచ్ చేస్తుంటారు. 15,000 రూపాయలు పెట్టి వైన్ షాప్కి వెళ్ళి ఆ వైన్స్ కొనుక్కునేదాకా ఊరుకోరు సార్. వాలంటీర్స్కి అప్పచెప్పిన పనులు అదొక భాగం. మరి ఈ నిరుద్యోగులు ఏమనుకుంటున్నారు, మీ పార్టీ కార్యక్రమాలు ఏం చేస్తున్నారు? ఈ రోజు ఒకటండి, నిరుద్యోగులు అందరూ ఎటు చూసినా నిరుద్యోగులు నయవంచన గురే ఉన్నారని తీవ్ర ఆవేదన బాధతో ఉన్నారండి. ఉందా, మీరు చెప్పిన విషయం మేము గతంలో ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం. అమ్మ ఒడి అంటూ డబ్బులు వేసినట్టు వేసి నాన్న గొంతు తడి కోసం డబ్బులు వెనక్కి లాగేస్తా ఉన్నాడు అని చెప్పి చెప్తా ఉన్నాం. అట్లాగే ఆటో వాళ్ళకి వాహనం మీద డబ్బులు వేసి చివరికి పెట్రోల్ డీజిల్ ధరల మీద వెనక్కి లాగేస్తాడని చెప్పి ప్రజలందరూ బాధపడతా ఉన్నారు. అలాగే నిరుద్యోగుల్ని ఎట్లా అయితే ఇప్పటికైనా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరవాలా, భ్రమంలో నుంచి వాస్తవ రూపంలోకి రావాలా, ఇంకా అబద్ధాలు చెప్పి ఏదైతే మీరు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు, ఇంకా అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మిద్దామని చూస్తే అది ప్రజలు చూస్తా ఊరుకోరండి. ఇప్పటికే 2 సంవత్సరాలు దాటిపోవటం వల్ల ప్రజలు ఎంతో తీవ్ర ఆవేదన మనోవేదంతో ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం సాంబశివరావు గారు, ఇప్పుడు మీరు 2 సంవత్సరాల నుంచి నిరుద్యోగులు అంతే ఉంచారు, ఒక ప్రైవేట్ ఉద్యోగాలు లేదు, పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు. మీరు ఒకటే చెప్తున్నాం, గత ప్రభుత్వ హయాంలో అర్హులైన నిరుద్యోగులకి గత ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి పేరుతో నెలకి 2,500 రూపాయలు ఇచ్చిందండి. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ ఉన్న నోటి కాడ వచ్చే డబ్బులు కూడా వాళ్ళ మెయింటెనెన్స్ కి చదువుకోవడానికి, ఈరోజు లైబ్రరీ నిండా నిరుద్యోగులు ఎటు చూసినా లైబ్రరీ నిండా నిరుద్యోగులు ఉన్నారండి. మరి వాళ్ళందరూ ఆదుకోవాల్సింది పోయి వాళ్ళ నోటి కార్డు డబ్బులు కూడా తీసేయడం అంటే చాలా దారుణం కదండి. అలాగే ముఖ్యంగా నిరుద్యోగుల్ని ఏ విధంగా ముందు తీసుకెళ్లాలా, ఎట్లా తీసుకెళ్లాలో ప్రణాళిక లేదు. ఇంతమంది సలహాదారులు పెట్టుకున్నారు, ఒక్కళ్ళన్నా చెప్పని పరిస్థితి చూస్తా ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో 15,00,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించి 32,000 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కోసం ఎంఓయూ కుదుర్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో. మరి 5,00,000 కోట్ల పెట్టుబడులు అమలు చేసి 5,00,000 మంది ఉద్యోగాలు ఇచ్చారండి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పెట్టుబడులు పెట్టిన పరిశ్రమలు తరిమేస్తూ ఫ్రాంక్లిన్ టెంపుల్ కానివ్వండి, హెచ్సిఎల్ కానివ్వండి, రకరకాల లులు అదాని గ్రూప్లు చూసాం మనం, రాష్ట్రంలో ఒక పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఎందుకని అంత అంటే, ఒకటి ప్రభుత్వ ఉద్యోగాలు ఉంచుకొని ఇవ్వరు, ఖాళీలు ఇవ్వరు, ప్రైవేట్ ఉద్యోగాల్ని భర్తీ చేయకుండా వచ్చే పరిశ్రమల్ని ఎల్లగొడుతూ భయపడుతూ కమిషన్ల కోసం ఇంకో రకంగా బెదిరించి భయపడే పరిస్థితి తీసుకెళ్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాకూడని పరిస్థితిని తీసుకొచ్చారు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాలా. నిన్నటికి నిన్నమే విజయవాడలో తెలుగు యువత కానివ్వండి, ఏఐఎఫ్, ఏఎస్ఎఫ్, డివైఎఫ్ఐ, పిడిఎస్ ఆధ్వర్యంలో మేము రంగం సిద్ధం చేసుకోవడం జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశంలో ఒకటే తీర్మానించాం, మీరు ఇమీడియట్ గా ఈ జాబ్ క్యాలెండర్ పేరుతో ఏదైతే వదిలేరో ఆ జాబ్ లెస్ క్యాలెండర్ కాబట్టి మీరు దాన్ని పునఃసమీక్షించుకొని వాస్తవాలను పెట్టండి. ఉన్న జాబుల్ని ఎన్ని ఖాళీలు ఉన్నాయో శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఉద్యోగుల వయో పరిమితి కూడా 47 సంవత్సరాలు దాటాలని చెప్పి, 47 సంవత్సరాలకి పెంచాలని చెప్పి కూడా మేము
ఈ ఈ యొక్క డిమాండ్ ని ప్రభుత్వం ముందు తీసుకెళ్ళడం జరుగుతా ఉంది. అందులో భాగంగా ఇవాళ మార్నింగ్ కూడా జూమ్ కాల్ లో అందరూ అన్ని విద్యార్థి యువజన సంఘాలతో మేము కోఆర్డినేట్ చేసుకుని సిపిఐ ర్యాంక్ పెద్దలు సిపిఐ రామకృష్ణ గారు అలాగే ఇతర పార్టీ నాయకులు లోకేష్ గారు అందరూ ఆదేశాల మేరకు మేము పెద్ద ఎత్తున ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కనుక దీన్ని పునఃసమీక్షించుకొని నిరుద్యోగులకు న్యాయం చేసే విధంగా ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా పెద్ద అమలు చేయకపోతే వారి యొక్క జాబ్ క్యాలెంటర్ మళ్ళీ పునఃసమీకరించుకొని ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయో శ్వేతపత్రం రిలీజ్ చేసి అర్హులే వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్న పక్షంలో పెద్ద ఎత్తున తెలుగు యువత తరపున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు తీసుకెళ్తా ఉంటాం. అలాగే ఏపీఎస్ కార్యాలయానికి కూడా ముట్టడి కార్యక్రమాన్ని కూడా మేము పిలుపునిపోతున్నాం తొందరలో. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని చెప్పి ఈరోజు నిరుద్యోగులు బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి కోవిడ్ టైంలో కూడా ప్రాణాలు తెగించి పోరాడుతున్నారంటే ఈరోజు వాళ్ళ పరిస్థితులు చాలా దయనీయంగా ఉంది. వాళ్ళ యొక్క ఇంట్లో పరిస్థితులు దుర్భరంగా ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. మీకు ఉద్యోగం వచ్చింది, మీ అనుచరులకు వస్తుంది ఇస్తున్నారు, వచ్చే నెలలో 800 మందికి మళ్ళీ మీరు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు, మరి రాష్ట్రంలో మీకు ఓట్లు వేసిన నిరుద్యోగుల పరిస్థితి ఏంటి దాన్ని కూడా ఆలోచించుకోవాల్సిన ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు చూసుకుంటా ఉంటే పూర్తిగా వంచనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మరి ఈ రోజు ప్రశ్నించే గొంతుల పైన కేసులు పెడుతున్నారు, ఉద్యోగాల కోసం పోరాడేవారి మీద నిన్న వాళ్ళు నెల్లూరులో అరెస్ట్ చేశారు, నిన్న ఇంకోసారి అరెస్ట్ చేశారు, ఈ విధంగా అరెస్టులు చేస్తా ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు. అంటే ఇప్పుడు మేము మీ మీద కేసులు పెట్టాలా వద్దని జగన్మోహన్ రెడ్డి గారు, మరి చీటింగ్ కేసు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకొని సందర్భంగా తెలుగు తరపున మేము వారిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే నయవంచన చేసినప్పుడు మీరు మీ మేము కేసులు పెట్టాలో మా న్యాయం ఉంది. ఈ రోజు ప్రశ్నించే గొంతులను మాట్లాడే వాళ్ళని మాట్లాడకుండా చేయటం, వారి యొక్క నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా లేకుండా మాట్లాడితే మనం కృష్ణాంజలి దగ్గరికి వెళ్దాం. వచ్చింది సార్, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఫాదర్ 2003లో మాకు అప్పులు ఉన్నాయని చెప్పారు, ఇల్లు అమ్ముకొని అప్పులు తీర్చుకుంటామని చెప్పారు. ఆ తర్వాత ఇల్లు అలాగే ఉంది, దాన్ని అద్భుతమైన కాంప్లెక్స్గా మార్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎన్నో ఫ్యాక్టరీలు పెట్టారు, మీడియా సంస్థలు కూడా ఏర్పరిచారు. ఈ నిరుద్యోగులకు అంతా కూడా తను ఎలా ఇంత స్థాయికి ఎదిగారో, ఏమేం చేసి స్థాయికి ఎదిగారో ఒక పాఠ్యాంశం లాగా పెట్టినట్టయితే ఎంతో కొంతమంది కొంత చురుకైన కుర్రాళ్ళు వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టుకుంటారు కదా, వాళ్ళు ఉద్యోగాలు క్రియేట్ చేస్తారు కదా, వాళ్ళు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకుంటారు కదా, వాళ్ళు మీడియా సంస్థలు పెట్టుకుంటారు కదా, 67 కంపెనీలు పెట్టారని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యే గారే చెప్పారు సార్. ఆ 67 కంపెనీలు ఎలా పెట్టారో ఒక్కసారి ప్రెస్లో చెప్తే ఈ ఉద్యోగాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు సార్? నిజంగా ఈ విధమైన నిరుద్యోగులకు చాలా మేలు చేసినట్టు అవుతుంది. నిజంగా మీరు చెప్పినట్టుగా గన ఆ జగన్మోహన్ రెడ్డి గారికి చేతిలో ఉండడా ఆ మహత్ ఏమిటో, ఆయన ఉండేటువంటి అట్లా అద్భుతాలు ఎలా చేయగలడో మరి అది కన్నా చెప్పగలిగితే, అసలు అప్పుల్లో ఉండేటువంటి వాళ్ళు ఈ రోజున వేల కోట్లు లక్షల కోట్లకి ఎలా పడగలెత్తారనేటువంటిది వాళ్ళ ఎలక్షన్ అఫిడవిట్లు చూస్తే చాలండి. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎలక్షన్ అఫిడవిట్లో ఉండేటువంటి ఆయన ఆస్తులకి, ఇప్పుడు ఉండేటువంటి ఆయన ఆయన మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఉండేటువంటి ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో ఆస్తులు గిన చూస్తే ఈ మొత్తం ఈ 15 సంవత్సరాల్లో వాళ్ళ యొక్క ఆస్తులు ఎంత ఎన్ని రెట్లు పెరిగాయో, మరి దీనికి ఎలా పెంచుకోగలిగారు ఏమిటి అనేటువంటిది నిజంగా ఇది ఈ రహస్యాన్ని చెప్పగలిగితే ఇక ఉద్యోగాలు గిజ్జోగాలు అవసరంలా. ఇంకొకటి మన శాంశరావు గారు నిన్న హైకోర్టు ఏం చెప్పింది, మీరు పనిచేసినటువంటి కాంట్రాక్టులకి మీరు ఆ విధమైనటువంటి మీరు వాళ్ళకి బిల్లులు చెల్లించకపోతే ఎట్లా కాంట్రాక్టులు పనిచేస్తారు రాష్ట్రంలో మీరు అనేటువంటి అంశాన్ని చెప్పింది. ఇక్కడ మీరు గమనించండి, ఈ టీవీ డిబేట్ చూస్తూ ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి సచివాలయ ఉద్యోగులు మిగతా సంబంధించినటువంటి ఉద్యోగులు వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారు ఏమిటి అని అంటే, మా ఉద్యోగాల సంగతి ఏమో కానీ మా జీతాలు అసలు ఎప్పుడు వస్తాయో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మే నెలకు సంబంధించినటువంటి జీతము 22 రోజులు, ఇప్పుడు ఈ రోజున 22వ తారీఖు వచ్చిన ఇంతవరకు జీతమే రానటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది. అంటే కనీసము జీతాలు చెల్లించలేనటువంటి ఈ పరిస్థితికి ఈ ప్రభుత్వం యొక్క ఒక ఆర్థిక అస్తవ్యస్త విధానాలు అనే ఎలా ఉన్నాయి అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అసలు వచ్చే నెలలో ఉద్యోగులు జీతాలు వస్తాయా రావా
అనేటువంటి ఆందోళన కూడా ఈ రోజున ఉద్యోగుల్లో నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. నేను ఇందాక చెప్పినప్పుడు లాస్ట్ ఇయర్లో మొత్తం ఏదో నోటిఫికేషన్ ఇచ్చేస్తారు, జనం అందరికి ఉద్యోగాలు వచ్చేస్తాయి అనేటువంటిది అనేటువంటి అంశం కాదు. వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే లాస్ట్ ఇయర్లో పెద్ద నోటిఫికేషన్లు అనేటువంటి ఇవ్వటం ఒక లక్ష్యంగా పెట్టుకొని ఎన్నికల్లో ఓట్లు సంపాదించడం అనేటువంటిది లక్ష్యం. ఆ తర్వాత ఉద్యోగాలను భర్తీ చేస్తారా లేదా లేదు ఇదే తరహాలో మళ్ళీ ఇప్పుడు ఎట్లయితే 2 సంవత్సరాల్లో 6,03,756 అనేటువంటి ఒక పెద్ద ఒక అరిచేతుల వైకుంఠం ఎలా చూపించారో తర్వాత కూడా అది చూపించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్నిటికన్నా కీలకమైనటువంటి అంశం ఏమిటంటే ఈ మొత్తం పెండింగ్లో పెట్టుకొని వీటిని ఏం చేయాలంటే తాత్కాలిక పద్ధతిలో కాంట్రాక్టు పద్ధతిలో ఈ మొత్తం నియామకాలు చేసి ఈ యొక్క మొత్తము రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఆ రూల్ ఆఫ్ రిజర్వేషన్లు కూడా పాటించకుండా చేసేటువంటి కుట్రలు కూడా జరుగుతున్నాయి. ఇంకా చాలా కీలకమైనటువంటి అంశం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద గొప్పగా చెప్పినటువంటి మేము అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి చట్టం చేశాము, ఇక్కడ ఉండేటువంటి పరిశ్రమల మొత్తంలో కూడా స్థానికులకు 75% ఉద్యోగాలు అనేటువంటి విధంగా గొప్పగా ప్రకటనలు చేసి ప్రచారం చేశారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల సంగతి మాట ఇలా ఉంది, కేవలం అది కాగితాలకే పరిమితమైంది, అరచేతలో వైకుంఠం లాగుంది. కనీసం ప్రైవేటు ఉద్యోగాల పరిస్థితి చూస్తే ఒక కొత్త పరిశ్రమలు లేవు. ఇందాక పాపం సాయి కృష్ణ సోదరుడు చెప్పినట్టుగా కొత్త పరిశ్రమలు లేవు, ఉండ పరిశ్రమలు పోయేటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోతే మీరు చట్టాలు చేసి స్థానికులకు 75% మీరు ఉద్యోగాలు ఇస్తామని చెప్తే ఏంటి ప్రయోజనం? ఇవన్నీ ఊరికే నేతి పేరులో నెయ్యిలాగా తప్ప నిరుద్యోగులు ఏ విధంగా ఉపయోగమైతే జగన్మోహన్ రెడ్డి గారి హామీల్లో కీలకమైనటువంటిది ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిలేటెడ్ అంశం ఏమిటి అనంటే ప్రత్యేక హోదా అనేటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు హామీగా ఇచ్చారు. ప్రత్యేక హోదా అనేటువంటిది మేము తీసుకొస్తాము, మాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి, మేము కేంద్రం మెడలు ఉంచుతాము, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచుతాము, పరిశ్రమలు వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా లేదా? ఆ విధంగా మరి నిరుద్యోగులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎదురు చూశారా లేదా? ఈ రోజున మరి ప్రత్యేక హోదా గురించి ఏం చెప్తారంటే మొన్న జాబ్ క్యాలెండర్ రోజున అడుగుతూనే ఉంటాం ఎన్నాళ్ళు అడుగుతూ ఉంటారు ఈ అడుగుతూ ఉంటామని? మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు? మెడలు వంచుతామని ఆ రోజున ఎందుకు చెప్పారు? ఇప్పుడేమో అడుగుతూ ఉంటామని ఎందుకు చెప్తున్నారు? ఈ విధమైనటువంటి ఈ మాట తప్పటము మడమ తిప్పటం అనేటువంటి ధోరణి దేనికి సంకేతము? మీరు చెప్పేటువంటి హామీలేమో మీకు హామీలు అమలు ఈ రెండింటి మధ్య శాస్త్రవార తేడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం దగ్గర మీరున్నటువంటి 22 మంది ఎంపీలు ఎందుకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదు? ప్రత్యేక హోదా వస్తే మీరే చెప్పారు కదా పరిశ్రమలు వస్తాయని. ఒక్క నిమిషం సార్, అది మళ్ళీ మాట్లాడదాం. మీరు చెప్పింది చాలా ఇంపార్టెంట్. ఏదంటే వాలంటీర్లకి ఇంకా సాలరీస్ పడలేదంటే ఉన్నదే 5,000 రూపాయలు వాళ్ళు ఎట్లా బతుకుతారు, వాళ్ళ కుటుంబాన్ని ఎట్లా బతికిస్తారు, వాళ్ళ పిల్లల్ని ఎట్లా బతికిస్తారు? 5,000 రూపాయలు గౌరవవేతనం ఏంటి మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి? అంటే సబ్జెక్టు కరెక్షన్, ఐఎమ్ సారీ టు సే, ఒక ముఖ్యమంత్రిని కలవాలంటే బయటకు వచ్చిన తర్వాత వారి పరివారానికి ఇచ్చేళ్తారు సార్ 5,000 రూపాయలు చాలామంది. అటువంటిది వాలంటీర్లకు 5,000 అంటే నిజంగా కూడా చాలా చాలా బాధ కలిగే అంశం. చూద్దాం ఏం జరగబోతుందో. శాంత్ ప్రసాద్ గారు కన్క్లూడ్ చేయండి మ్యాటర్ని. సామసారా గారు, కృష్ణాంజలి గారు చెప్పిన దాని నుంచి నేను కొంత నేను క్యూ తీసుకుని నేను చెప్తాను, కంక్లూడ్ చేస్తాను. చాలా దారుణం దుర్మార్గం విషయం ఏంటంటే 75% ఉద్యోగాలు లోకల్ కానీ వీరు ప్రభుత్వం రాగానే తీసుకొచ్చారు. తద్వారా ఏం జరిగింది, ఇతర రాష్ట్రాల్లో మన వాళ్ళు వెళ్ళి ఉద్యోగాలు తెచ్చుకోవడానికి అడ్డంకి ఏర్పడి, ఎందుకంటే మిగతా రాష్ట్రాలు కూడా అదే రూల్ పాటించడం మొదలుపెట్టినాయి. సో ఇప్పుడు మనకి పక్క రాష్ట్రానికి వెళ్ళే అవకాశాలు లేవు, మన రాష్ట్రానికి ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం లేదు. సో ప్రైవేట్ రంగం అనేది పూర్తిగా దారులు మూసుకుపోయినాయి. ప్రభుత్వ రంగం చూస్తే ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన దాని ప్రకారం చూస్తే ఆయన ఇస్తాన ఉద్యోగాలకి ఇచ్చిన ఉద్యోగాలకి చెప్తున్న లెక్కలకి అసలు ఎక్కడా పోలిక లేదు. పైగా ఇప్పుడు కృష్ణాంజలి ఇంకోటి అన్నారు మొత్తం కలిపి అన్ని ఎన్నికల ముందు ప్రకటిస్తారంటున్నారు. ఇది చాలా తప్పు సార్, ఎందుకంటే ఒక ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి ఆ ఉద్యోగాన్ని కంప్లీట్ చేసి అతని అబ్జర్వ్ చేసుకునే వరకు మధ్యలో గ్యాప్ 1 సంవత్సరం ఉండొచ్చు 2 సంవత్సరాలు ఉండొచ్చు 3 సంవత్సరాలు ఉండొచ్చు. మీరు గమనిస్తే గ్రూప్ 1 సర్వీసెస్ కి 2019లో నోటిఫికేషన్ వస్తే ఈ రోజు కూడా ఇంకా నియామకాలు జరగాలి, హైకోర్టులో పెండింగ్ లో ఉంది. మళ్ళీ ఈ పరిస్థితి వస్తే చివరి సంవత్సరంలో అతను ఏదో ఎన్నికల్లో 1,50,000, 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాయంటే నిరుద్యోగులు నమ్మే పరిస్థితే లేదు. 4 సంవత్సరాలు నేను పడుకొని మన ప్లేట్లో మన బిర్యానీ, మీరు గమనించారా లేదో మీకు వీడియో పంపిస్తాను సాంసరావు గారు, జగన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే 2019 ఎలక్షన్ల ముందు
వాళ్ళ అంటే అప్పటికే బిక్క తెచ్చిపోయిన వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్లకి డబ్బు తీయలేకపోతుంటే మీరు డబ్బులు తీయండి, రేపు వచ్చేది మన దేవుడు దేవాలయం మన ప్రభుత్వమే, మీరు ఇంతకు మూడింతలు సంపాదించుకునే మార్గాన్ని నేను చూపిస్తాను అని హామీ ఇచ్చాడు ఆయన. హామీ ఇచ్చి వాళ్ళతో దాని స్ఫూర్తి నింపి వాళ్ళ ముందుకు నెరవేర్చారా అంటే ముందు ఆయన ప్లేట్లు బిర్యానీ నిండాలి కదా సార్, ముందు మీరు కొద్దిగా దయచేసి అర్థం చేసుకోవాలి సార్. మీరు లేదు సార్, మేము తెలంగాణలో ఉన్నాం, మీ అంత తెలివి మాకు ఎక్కడ ఉంటుంది సార్? సార్ మీరు అదృష్టవంతులు సార్, మేమే దురదృష్టవంతులం. సాంబశివరావు గారు ఏదేమైనా సరే మాకు రాజ్యాంగబద్ధ పాలన లేదు, రాజ్యాంగం అంటే మాకు తెలియదు, చట్టాలు మాకు పట్టవు. ఆర్టికల్ 14 ఆర్టికల్ 21 అనేది ఈ నిరుద్యోగుల విషయంలో పూర్తిగా చచ్చిపోయింది. ఇక స్థానిక సంస్థలు వాటికి వచ్చినప్పటికీ 73-74 రాజ్యాంగం పూర్తిగా దొంగలు దొంగబడింది. శాంతి ప్రసాద్ గారు ఒకటి సార్, ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా ఒకటే చెప్దాం సార్, మనం జాబులు మీరు ఎన్ని ఇవ్వగలరో స్పష్టంగా ప్రకటించండి. ప్రభుత్వ ఉద్యోగాలు అంటే పర్మనెంట్ ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత, మినిమం స్కేల్ ఉంటుంది, అలాగే మినిమం వేజెస్ 5,000 రూపాయల గౌరవ వేతనం తప్పు, కాంట్రాక్టర్ లేబర్కి 15,000 రూపాయలు తప్పు, అలాగే సచివాలయ ఉద్యోగస్తులు కూడా 15,000 రూపాయలు ఇవ్వడం కాదు, మినిమం వేజెస్ అమలు పరచాలి. లేబర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో తెలవట్లేదు. ఎవరన్నా గనక కోర్టుకు వెళ్ళినట్టయితే గౌరవ వేతనం అనే పదానికి అర్థం లేదు సార్. ఎవరన్నా కోర్టుకెళ్ళి పర్మనెంట్ చేయమన్నా, ఎందుకంటే ఏ ఉద్యోగం కూడా 6 నెలల కంటే కంటిన్యూ చేయడానికి వీల్లేదు. 7వ నెల వచ్చింది, సేమ్ ఉద్యోగి సేమ్ పనిచేస్తున్నాడంటే అతన్ని పర్మనెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం అనుకుంటుంది. ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా స్పష్టంగా ఉండండి, స్పష్టంగా ప్రకటించండి. ఆర్థిక పరిస్థితిని ప్రజలందరికీ చెప్పండి. రైతుల్ని మోసం చేశారు, మహిళల్ని మోసం చేశారు, అక్కా చెల్లెమ్మలను మోసం చేశారు, ఇవాళ విద్యార్థుల్ని మోసం చేశారు, నిరుద్యోగుల్ని మోసం చేశారు. దయచేసి ఇది మంచి పద్ధతి కాదు. ఎస్ శాంత్ ప్రసాద్ గారు, మోసం చేశారు కదా సార్, ఇందాక మన రెడ్డి గారు చెప్పినట్లుగా. ఎస్ రెడ్డి గారు, జీవి రెడ్డి, 2019 వాలంటీర్స్ 5,000 రూపాయలు జాబ్తో జాయిన్ అయినప్పుడు ఆ రోజు లీటర్ పెట్రోల్ ధర 72-73 రూపాయలు, ఈ రోజు 102-103 రూపాయలు, 30 రూపాయలు అక్కడ పెరిగింది. అదేవిధంగా వంట నూనె తీసుకుంటే 90 రూపాయలు 100 రూపాయలు ఉన్నది. వాళ్ళు ఇంట్లో వస్తువులు తగ్గించుకుంటారులేండి, ఇంట్లో వస్తువులు తగ్గించుకుంటారులే సార్. మరి చూద్దాం మరి ఏం జరగబోతుందో. చర్చలో పాల్గొన్న జీవీ రెడ్డి గారికి, శాంతిప్రసాద్ గారికి, కృష్ణాంజనేయులు గారికి అండ్ సాయి కృష్ణ గారికి ధన్యవాదాలు. జీవీ రెడ్డి గారు చెప్పినట్టుగా అనేక ఉతంతాలు మనకు చెప్పించారు, లెక్కలతో సహా చెప్పారు. దయచేసి ఏ ప్రభుత్వమైనా ఇందాక చెప్పినట్టు వాస్తవాలు మాత్రమే చెప్పండి. చూద్దాం ప్రజల్ని ఎవరిని ఎన్నుకుంటే మనకెందుకు, ఎన్నిక కోసం ఒక రకంగా, ఎన్నికైనాక ఇంకొక రకంగా ఉండడం అనేది మంచి సాంప్రదాయం కాదు. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. నమస్కారం.